ఈ సభా ప్రాంగణంలో కలిసిన ప్రతి వ్యక్తికి వారి ఆత్మ వారి బుద్ధికి సక్రమైన జ్ఞానాన్ని అందించాలని వినే ప్రతి అక్షరాన్ని వివరంగా అర్థమయ్యేటట్టు చేయాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాము. మూట ఆర్తన స్మృతి ఆత్మను స్మృతించాం కాబట్టి అందరికీ అర్థమవుతుందని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు చెప్పబోయే విషయము మీరు చూసింటారు, హెడ్డింగ్ అందరికీ తెలిసింటుంది, లాలా జలము అనేది. ఇది ఎక్కడుంది అంటే మన శరీరంలో ఉండేటువంటిదే ఇది. ఇప్పుడు వీళ్ళు ఆత్మజ్ఞానం చెప్తారని నోట్లో ఎంగిలి గురించి చెప్తున్నారే అనుకోవద్దండి. నోట్లో ఊరేదాన్నే ఎంగిలి అంటాం మనము, దాన్ని ఇంకో రకంగా పదం మార్చి చెప్తే లాలాజలం అంటాము. కానీ దీన్ని కొంతమంది రెండో పద అక్షరాలకు దీర్ఘం చెప్పి లాలాజలం అంటుంటారు. అట్లా కాకుండా మామూలుగా వజ్రల పదం ఏది అంటే తెలుగు భాషలో లాలాజలము అంటుంది. మొదటిలా, మన తర్వాత జలము అని ఉంటుంది. ఈ రెండు అక్షరాలకు లా లా అనడానికి మీకు అర్థం బాగా ఉంది, కానీ ఈ జలము అనేదానికి ఏమర్థము అని మీకు ప్రశ్న రావచ్చు. ము అనేది ముగింపు పదం, ముగింపు అక్షరము, దానికి ఏం విలువ లేదు, కానీ జల అనేదానికే విలువ ఉంటుంది. దీని గురించి మనం వివరంగా చెప్పుకుంటాము. ఈ శరీరంలో ఉండేటువంటి విషయము, ఈ శరీరంలో ఉండే విషయం మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మన దేవుడు అని మనం ఎవరినైతే అంటున్నామో, దేవుడు అనే భక్తిభావాన్ని మనం ఎవరి మీద చూపుతున్నామో, ఆ దేవుడు మన శరీరంలోనే ఉన్నాడు. నువ్వేదో బయట వెతికిలాడే దేవుడు, ఆ దేవుడు ఎక్కడున్నాడంటే అతను నీ శరీరంలోనే ఉన్నాడు. కానీ చాలామందికి ఏమంటున్నాడంటే దేవుడు ఎక్కడో బయట ఉన్నాడు అనే భావం ఉంది. తర్వాత ఇంకా కొంతమంది ఏమంటున్నాడంటే 7 ఆకాశాల పైన ఉన్నాడు అన్నది. 7 ఆకాశాల పైన అయితే అతను జాగా ఉంటుంది, ఆ జాగాలో ఆయన ఉన్నాడంటే ఆయన ఒక జాగాకు పరిమితి అయినటువంటి వాడు అని మనం అనుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ దేవుడు ఒక జాగాకు పరిమితి అయినవాడు కాదు, అంతటా ఉన్నటువంటి వాడు. అప్పుడు 7 ఆకాశాల పైన ఉన్నాడు అని అనుకోవడం చాలా పొరపాటు. కానీ ఇప్పుడు మనం ముఖ్యంగా చెప్పుకోవడం ఏమంటే, 3 గ్రంథాల్లో ఉండేటువంటి వచనాలను ఏకభావంతో తెలుసుకోగలిగినప్పుడు మనకు నిజమైన జ్ఞానం అర్థమవుతుంది. అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్, ఈ 3 గ్రంథాల్లో ఏ వచనమైనా తీసుకుని, ఏ వాక్యమైనా తీసుకున్నా, ఆ వాక్యము నీకు మిగతా 2 గ్రంథాలతో కూడా అనుసంధానమై ఉండాలి. మిగతా 2 గ్రంథాలతో అనుసంధానం కాకుండా నువ్వు నీ అంత నీ గ్రంథానికి ఒకదానికే నువ్వు అర్థం చెప్పుకోగలిగితే, భావం చెప్పుకోగలిగితే, ఆ భావం మిగతా 2 గ్రంథాలతో ఏకీభవించకపోతే అప్పుడేమవుతుంది అంటే అది నిజమైన జ్ఞానం కాదు. 7 ఆకాశాలు అని ఒకే ఒక అంతిమ దేవగ్రంథం ఖురాన్లో ఉంది.
మళ్ళా అది ఖురాన్ గ్రంథము సామాన్యమైన గ్రంథం అంటే అది దైవ గ్రంథం, మాకు తెలుసు దైవ గ్రంథం అని. ఎవరికి ఎటువంటి అభిప్రాయం ఉన్నా కానీ బైబిల్ గురించి తెలుసు, భగవద్గీత గురించి తెలుసు, ఖురాన్ గురించి తెలుసు, మూడు ఒకే భావాన్ని తెలియజేస్తుందనే భావం కూడా మాకు తెలుసు. మూడు ఒకే దేవుని గురించి చెప్తున్నాయి, వేరే ఇతర దేవుళ్ళ గురించి చెప్పలేదు. అందులో అప్పుడు అక్కడ ఏ వాక్యం ఉన్నా కానీ ఈ రెండు మిగతా రెండు గ్రంథాలు కూడా సంబంధపడి ఉంటాయి. సరే, ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే ఈ ఖురాన్లో ఉండే వాక్యము భగవద్గీతలో కానీ బైబిల్లో కానీ లేదు కదా, ఇటువంటి సందర్భం రాలేదు కదా, ఆ భావం లేదు కదా అనుకుంటాం. అంటే ఖురాన్లో ఏముంది, ఏడో ఆకాశం మీద దేవుడున్నాడు అనేది ఉంటుంది, ఏడు ఆకాశాలు అవతలు ఉన్నాడు అని. కానీ అవి బాహ్యంగా చూసుకుంటున్నారు, ఏడు ఆకాశాలు ఉన్నాయని అంటున్నారు, ఏడు ఆకాశం పైన అని చెప్తున్నారు. మనం అంతటా మనం అంటున్నాం, అంటే బైబిల్లోనే అంతటా ఉన్నాడు, అందరి హృదయాల్లో ఉన్నాడు అని చెప్పబడింది. భగవద్గీతలో కూడా అదే చెప్పబడింది. మళ్ళీ అట్లప్పుడు ఈ ఆ ఏడు ఆకాశాలు పైన అంటే భగవద్గీతకు సంబంధపడదు, బైబిల్కు సంబంధపడదు. అటువంటి ఇప్పుడు ఏమవుతుంది, ఈ రెండు గ్రంథాలతో ఏకీభవించకపోతే అది నిజమైన జ్ఞానం కాదు. అంటే బైబిల్ ఖురాన్లో చెప్పిన నిజమైన జ్ఞానం కాదా అంటే నూటి నూరు బాల్లో నిజమైన జ్ఞానమే, అది దైవ వాక్కు. కానీ అక్కడ అర్థం చేసుకోవడంలో పొరపాటు పడి ఏడు ఆకాశాలు ఉన్నాయంటున్నారు, ఏడో ఆకాశం ఒకటి ఉంది అంటున్నారు. అది ఖురాన్లోనే మూడో సుర ఏడాయత్తులు ఏం చెప్పాడంటే సూక్ష్మమైన వాక్యాలు ఈ ఖురాన్ గ్రంథంలో ఉన్నాయి అని చెప్పాడు. ఏ గ్రంథంలోనైనా కానీ ఒక ఖురాన్ గ్రంథంలోనే కాకుండా భగవద్గీతలో కానీ బైబిల్లో కానీ అంతిమ గ్రంథ దైవ గ్రంథమైనటువంటి ఖురాన్లో కూడా సూక్ష్మమైన వాక్యాలు ఉన్నాయి, సూక్ష్మమైన భావాలతో కూడుకున్న వాక్యాలు ఉన్నాయని చెప్పబడింది. సూక్ష్మమైన భావాలు అంటే స్థూలమైనటువంటివి కాదు, సూక్ష్మమైనటువంటి ఉన్నాయి అని అక్కడ చెప్పారు. కానీ ఏ ఒక్క ముస్లిం కూడా సూక్ష్మంగా ఉండేదాన్ని తీసుకోకుండా ప్రధాని స్థూలంగా తీసుకుంటున్నారు. వాళ్ళ పెద్దలు ఏం చెప్పారంటే సూక్ష్మంగా ఉండే భావాన్ని ఎవరు చెప్పుకోద్దండి, అవన్నీ తప్పు భావాలు అవుతాయి, మనం అంతా స్థూలంగానే తీసుకోవాలా, దాని గురించి సూక్ష్మకుండా చెప్పుకోకూడదు అని అనుకున్నారు అనమాట. సరే చెప్పు, నువ్వు చెప్పుకోకపోతే దేవుడు చెప్పిన విషయాలు అబద్ధమవుతాయా? దేవుడు సూక్ష్మంగా ఉన్నాయని చెప్పినాడు కదా, అదే ఆయతలోనే అదే సూరాల్లోనే. అలీ ఇమ్రాన్ అనే మూడో సూరాల్లో ఏడో ఆయతలో ఒకటి సూక్ష్మమైన వాక్యాలు స్థూలమైన వాక్యాలు ఉన్నాయని రెండు వాక్యాలు ఉన్నాయని చెప్పారు ఖురాన్లో. మళ్ళీ ఆ సూక్ష్మమైన వాక్యాలు ఏవేని తెలియకుండా నువ్వు అన్నిటికీ స్థూలంగా చెప్పుకుంటే ఏడు ఏడు ఆకాశాలు ఎవరైనా చెప్పగలుగుతారా? ఏ సైంటిస్ట్ అని చెప్పగలుగుతారా? లేదా మీరు చెప్పగలుగుతారా? ఉండేది ఒకటే ఆకాశమే. ఎవరికి విశేషణ ఉన్నా కానీ, ఎవరికి బుద్ధి విశేషణ ఉన్నా కానీ వాళ్ళు ఏం చెప్తారంటే ఒకే ఆకాశం ఉందని చెప్పగలుగుతారు కానీ ఏడు ఆకాశాలు ఉన్నాయని చెప్పరు. ఎవడో ఒకటి చెప్పాడు, మా పెద్దలు చెప్పారు, మేము చెప్తాము అని అనుకుంటే వాడు ఈయనంట వాళ్ళ పోయినట్టే సంపదారి పెట్టినట్టే. ఇప్పుడు మీకు ఉదయం ముస్లింలో ఖురాన్ గ్రంథంలో ఎనిమిదో సూరాలో ఎనిమిదో ఆయతం చెప్పబడింది. ఎనిమిదో సూరా ఎనిమిదో ఆయతం చెప్పగలుగుతారు మీరు ఎవరన్నా ముస్లింలు? మీకు అబ్బాయి ఉంది లేదా మీకు చెప్పలేము, మీరు చెప్పండి అబ్బా. అపరాధులకు ఎంతగా సహించరానిదైనా సరే సత్యం సత్యంగా అసత్యం అసత్యంగా నిగుతేలన్నది ఆయన అభిమతం. ఎవరి అభిమతం? దేవుని అభిమతం. ఆయన అభిమతం అంటే దేవుని అభిమతం. ఏమని అసత్యవాదులు ఎంతమంది ఉన్నా, అపవాదులు ఎంతమంది ఉన్నా, వాళ్లకు అసత్యాన్ని వాళ్ళు ఎంత ప్రేమించినా కానీ మనం మాత్రం సత్యాన్నే ప్రేమించాలా, సత్యాన్ని నిగ్గు తెలిసి చెప్పాలన్నది ఆయన అభిమతం. వాళ్ళకి ఇద్దరు చదవండి వాక్యం. అపరాధులకు ఎంతగా సహించరానిదైనా సరే వాళ్ళకు సత్యం సహించరాదు, సహించదు. మనం ఏడు ఆకాశాలు లేవు అంటే వాళ్ళు సహించదు, ఏడు ఆకాశాలు ఉన్నాయనేదే వాళ్ళు సహిస్తారు. అంటే అది వాళ్ళకి అట్టే అర్థమైంది. అది సూక్ష్మమైన జ్ఞానము, ఏడు ఆకాశం అనేది సూక్ష్మమైన జ్ఞానము అనేది తెలియదు వాళ్ళకు. ఏడు ఆకాశం అనేది బయట లేదు, ఉండేది ఒకే ఆకాశం అనే విషయం మనం చెప్తే, సత్యాన్ని చెప్తే వాళ్ళకి ఎంత సహించదు, సహించబడదు. అయినా సహించరానిదైనా కానీ సత్యం నిగ్గు తెలిసి చెప్పడమే మనవంతు, అట్లా చెప్పడమే ఆయనకి ఇష్టము. ఎవరికి ఇష్టము? దేవుడికి ఇష్టము. కాబట్టి మనం సత్యమే చెప్పాలా?
సత్యమే చెప్పాలంటే మనం హద్దు మన మన అభిమతము కాబట్టి మనం సత్యమే చెప్తాము. ఇంకేముంది అక్కడ, అంతే కదా వాక్యం ఉండేది. సత్యం సత్యంగా అసత్యం అసత్యంగా నిగ్గు తేలాలన్నది ఆయన అభిమతం. సత్యాన్ని సత్యంగానే చెప్పాలి, అసత్యాన్ని అసత్యంగానే చెప్పాలి. ఇప్పుడు భయం ఖురాన్లో వాక్యం చూసుకుందాము. ఏడు ఆకాశాలు ఉన్నాయని ఎవరైనా అంటే వాళ్ళు ఏమంటారు, ఖురాన్ ప్రకారం ఏడు ఆకాశాలు ఉన్నాయి, ఏడు ఆకాశాల పైన దేవుడు ఉన్నాడు అంటారు. అంటే మనమేమంటున్నామంటే ఏడు ఆకాశాలు ఉండేది వాస్తవమే, అక్కడ చెప్పిన వాక్యం వాస్తవమే, అక్కడ చెప్పినది దైవ గ్రంథంలోని వాక్యం. అది దైవ గ్రంథంలో మీకు అర్థం కాక బయట ఏడు ఆకాశాలు ఉన్నాయనుకుంటున్నారు, అది పెద్ద పొరపాటు. నీ శరీరంలో ఏడు గ్రంథులు ఉన్నాయి, ఏడు నాడీ కేంద్రాలు ఉన్నాయి. ఏడవ గ్రంథిలో ఏడవ నాడీ కేంద్రంలో దేవుడున్నాడు, ఆత్మనివాసం ఉంది అక్కడ. కాబట్టి అక్కడ దేవుడున్నాడు. నీ శరీరంలోనే ఏడు ఆకాశాలు ఉన్నాయి. ఆ కనిపించిన దానిని ఆకాశాలు చెప్పారు, ఆ నాడీ కేంద్రాన్ని ఆకాశాలని చెప్పారు. నీ ఏడో నాడీ కేంద్రం శిరస్సు, ఆ శిరస్సులో నీ త్వరలోనే దేవుడున్నాడు అని అక్కడ చెప్పబడింది. అంటే ఖురాన్ గ్రంథంలో ఏం చెప్పారు, నీ శరీరంలోనే ఏడు ఏడు ఆకాశాలు ఉన్నాయి. ఆ ఏడో ఆకాశం అనే తల, ఆ తలలోనే ప్రిటూరిటీ గ్లాండ్ అనేది ఒకటి ఉంది. ఆ గ్లాండ్ దగ్గరే నీ ఏడో కేంద్రంగా ఉంటుంది, రెండు ఒకటేసారి ఉన్నాయి. అక్కడే ఆత్మనివాసం ఉంది. సూర్యుడు ఒక్కడి లోకమును ప్రకాశింపజేసినట్లు నీ తలలో ఉండేటువంటి ఆత్మ శరీరాన్ని అంతా ప్రకాశింపజేస్తూ ఉంది. అందువల్ల నీ శరీరం అంతా బ్రతికి బట్ట కట్టుకుని తిరుగుతుంది. ఈ విధంగా ఏడో ఆకాశం నీ శరీరంలో ఉంది చెప్పడమే అక్కడ ఉండే సత్యము. ఆ సత్యాన్ని నిగ్గు తీర్చి చెప్పడమే మనము. ఏడో ఆకాశం బయట లేదు, లోపల ఉంది అని చెప్పడం మనం సత్యం చెప్తున్నాము. అట్లా సత్యం చెప్పడమే దేవునికి ఇష్టం. కాబట్టి ప్రజలు అంటే ఎవరు అజ్ఞానులు ఆ సత్యాన్ని ఎంత ఇముడ్చుకోలేకపోయినా ఎంత ఓర్చుకోలేకపోయినా కానీ మా అభిమతమేమి, సత్యాన్ని సత్యంగా నిగ్గు తేల్చి చెప్పడమే మా అభిమతము. కాబట్టి కూర్చోండి, మీరు కూర్చోండి. ఈ రకంగా ఏడు ఆకాశాలు ఉన్నాయి అనేది వాస్తవమే, కానీ ఇది సూక్ష్మమైన వాక్యం. ఈ సూక్ష్మంగా తీసుకుంటే ఏడు ఆకాశాలు నీ శరీరంలో ఉన్న ఏడో ఆకాశం నీ శరీరంలో ఉంది. ఆ ఏడో ఆకాశంలో పైన ఎవరున్నారు, ఆత్మనివాస కేంద్రము. ఆ ఆత్మనివాస కేంద్రము అక్కడ ఆత్మ ఉండి నీ శరీరం అంతా వ్యాపిస్తూ ఉంది. సూర్యుడు ఎక్కడో ఆకాశంలో ఎక్కడో ఉన్నాడు, ఆయన అక్కడి నుంచి తన కిరణాల ద్వారా భూమండలం అంతా వ్యాపిస్తున్నాడు. ఎండ సూర్యరశ్మిని భూమండలం అంతా ప్రకాశింపజేయుచున్నాడు సూర్యరశ్మి చేత, తన సూర్యరశ్మి చేత. అట్లానే ఆత్మ యొక్క వెలుగు మన శరీరం అంతా ప్రాకృతం ఉంది. ఆ ప్రాకి మన శరీరం అంతా బ్రతకగలిగేదట్టు చేస్తూ ఉంది. ఈ రకంగా సూక్ష్మమైన వాక్యం అక్కడ చెప్పారు. కానీ కొంతమంది ఏమంటారంటే మా ఖురాన్కి వ్యతిరేకంగా చెప్తున్నారు వీళ్ళంతా. ప్రబోధానంద స్వామి అంటారు మా ఖురాన్కి వ్యతిరేకంగా చెప్తున్నారని, అసలు లేనిపో అని అనవసరమైన అర్థాంతం చేశారు కొంతమంది ఈ మధ్యకాలంలో. కానీ నేను ఒకటే ఆన్సర్ ఇచ్చాను. నేను ఒక గ్రంథంలోనే కాదు, నేను చాలా గ్రంథాలు రాశాను, ఖురాన్ కూడా కొన్ని వాక్యాలు రాశాము. ఆ ఖురాన్ గ్రంథంలోని వాక్యాలు ఏ వాక్యానికైనా కానీ నేను అక్కడ చెప్పిన వాక్యానికి అసత్యంగా నేను రాసి ఉంటే మీరు చెప్పండి, నేను ఒప్పుకుంటాను. మీకు సాధగాక మీకు అర్థం చేసుకుంటే శక్తి లేక మీ బుద్ధి హీనతతో మీరేం చేస్తున్నారంటే అర్థం చేసుకోలేక మీరు పొరపడి మాట్లాడుతున్నారు. మీరు ఖురాన్ గ్రంథాన్ని మీరు సరిగా అర్థం చేసుకోలేదు. మీరు ముస్లింలై ఉండి సరిగా అర్థం చేసుకోకుండా నేను వివరం చెప్తే మీకు మా గ్రంథాన్ని మీరు వివరం చెప్పేవాళ్ళు ఎవరు అంటున్నారు. మా గ్రంథం అని ఎవరు అనమని చెప్పినాడు, దేవుడు అనమని చెప్పినాడా మీకు? ఎవరు ఇచ్చినారు మీ గ్రంథం అనే హక్కు? సర్వ జీవరాశులకు సర్వ మానవులకు ఇది హితోపదేశము అని చెప్పినాడు ఖురాన్ గ్రంథంలో. సర్వ మానవులకు ఖురాన్ గ్రంథము హితోపదేశము అని చెప్పినప్పుడు ఇది మీ గ్రంథము అనేదానికి ఏమి హక్కు ఉంది అని నేను ప్రశ్న వేస్తున్నాను. మీరు దైవ సాక్షిగా చెప్పండి, ఖురాన్ గ్రంథం సాక్షిగా చెప్పండి. మీరు చెప్తున్నారు అందరికీ సమానమైన గ్రంథము, అందరికీ అధికారం ఉండే గ్రంథము, అందరూ దీన్ని చెప్పుకోవచ్చు, అందరికీ సమానమైన గ్రంథం అని మీరే ఓ వాక్యంలో చెప్పారు. మళ్ళా అట్లా చెప్తూ ఇది మా గ్రంథము, ఇది మా గ్రంథంలో ఎవరు వాక్యాలు ఎవరు చెప్పకూడదు, హిందువులు చెప్పకూడదు అంటే అదేమి హద్దు ఎందుకు పెట్టారు మీరు? ఖురాన్ గ్రంథంలో లేని హద్దును మీరు ఎందుకు ఏర్పరుస్తున్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను. అది ఒక సొత్తు కాదు. అది ఏ విధంగా మనం
గాలిని నీళ్లను ఆ సూర్యరశ్మిని మనం వాడుకుంటున్నాము. ఏ విధంగా నువ్వు గాలిని అందరూ సమానంగా పీల్చుకుంటున్నారో ఆ విధంగా ఒక ఖురాన్ గ్రంథమే కాదు, మూడు దైవ గ్రంథాలు అందరికీ సమానమైనవి అన్నీ దాన్ని అందరూ దాంట్లోటి చదువుకోవచ్చు తెలుసుకోవచ్చు. నువ్వు గాలి పీల్చుకుంటున్నావు, వేరే వాడు మా ఊర్లో గాలి నువ్వు పీల్చొద్దనే దానికి అవుతుందా చెప్పు. వేరే ఊరికి పోతే వేరే ఊరికి ఎప్పుడన్నా పోయినప్పుడు మా ఊర్లో గాలి పీల్చుకోకూడదు, ఎందుకు రాకూడదు మా ఊర్లోకి అని అనేది అవుతుందా? ముస్లింల ఊర్లో కొంతమంది ఉన్నాయి, ఉదయగిరిలో అంతా ముస్లింలు ఉన్నారు, కలకడానే రాయచోటి అవతల కలకడా అంతా ముస్లింలు, ఊరంతా ముస్లింలే. అక్కడ హిందువులు పోతే మేమంతా ముస్లింల ఊరు మాది, మా ఊర్లో మీరు గాలి పీల్చుకోకూడదు హిందువులు, మాకు మాత్రమే అని చెప్పడానికి అవుతుందా? లేదు, గాలి అందరికీ ఎట్లా సమానంగా ఉందో అట్లా దేవుని వాక్ కూడా అందరికీ సమానంగా ఉంది. బైబిల్ కానీ ఖురాన్ కానీ భగవద్గీత కానీ అందరికీ సమానమని మొదటి నుండి చెప్తూ వస్తున్నాను. అదే విధానంలో నేను చెప్తున్నా అంటే ఒక వాక్యం ఏదైతే ఉందో బైబిల్లో కానీ ఖురాన్లో కానీ భగవద్గీతలో కానీ ఆ వాక్యం మూడు గ్రంథాలకు అన్వయించినప్పుడే, మూడు గ్రంథాల్లో నీది ఉందని తెలుసుకోగలిగినప్పుడే నువ్వు సంపూర్ణ జ్ఞానం అవుతావు. కానీ ఈ నా గ్రంథంలో వాక్యం అనుకుంటే మిగతా గ్రంథాలు ఏం కావాలా? అది దైవవాక్యాలు కదా. ఖురాన్ గ్రంథంలోనే చాలా ఐదో సురాలు ఏం చెప్పారు? మూడు గ్రంథాల సారాంశం తెలిసినప్పుడే నువ్వు నిజమైన జ్ఞానివైతావు, నిజమైన ధర్మంలో ఉన్నట్లు అని చెప్తున్నారు. కానీ అక్కడ విధానాన్ని మర్చిపోయి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరో ఒకరు చెప్తే మా పెద్ద అంటే వారి పెద్ద ఇక్కడ ఏ దారిలో నడిచమంటే ఆ దారిలో నడిచేదేనా? విశేషం లేదా ప్రతి మనిషికి? ప్రతి ముస్లింకు విశేషం అనేది ఉండాలి. అది సత్యమా అసత్యమా? వీడు ఏం చెప్తున్నాడు? పెద్ద అయినంత మాత్రం సక్రమైన దారిలో నడిపిస్తున్నాడా లేదా తప్పుదారి నడిపిస్తున్నాడా అనుకోవాలా? సరే, మీ పెద్దలు ఏం చెప్పినారు? ఏడో ఆకాశము ఉంది, దేవుడు ఏమన్నట్టే ఏడో ఆకాశం నువ్వు చూడగలిగినావా? వాళ్ళు చూసినారా? వాళ్ళు అబద్ధం చెప్తారా? నువ్వు అబద్ధంలోకి తోసేస్తున్నారు. కానీ మీరు ఎవరన్నా ప్రశ్నించారా ఏడో ఆకాశం ఏడు ఉండేది ఆకాశమే? మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయినారు? మీరు పెద్ద అయినప్పుడు వాళ్ళు చెప్పినది వినగలిగినప్పుడు మీరు ప్రశ్నించాక కూడా మీకు ఉంది కదా. కానీ ప్రశ్నించకూడదు. నేను ఏం చెప్తే అది వినాలా? మీరేం చెప్తారంటే వాళ్ళే పెళ్ళి చేయాలి, వాళ్ళే చేస్తారు, వాళ్ళే పంచాయతీ చేస్తారు, వాళ్ళ మాట వినకపోతే మమ్మల్ని ముస్లింలుగా ఉండరు అనుకుంటారు. నువ్వు ముస్లింగా ఉండాలనుకుంటే ఖురాన్ గ్రంథం చదువు, దాంట్లో దైవ జ్ఞానం తెలుసుకో. ఎన్నో సూక్ష్మమైన విషయాలు ఉన్నాయి. మేము ఈ మధ్యలో ఒక గ్రంథం రాస్తున్నాం ఖురాన్లో, అంతిమ దైవ గ్రంథంలో వజ్రవాక్యాలు అని. వజ్రవాక్యాలు అంటే అవి చాలా గొప్ప వాక్యాలు అర్థమా లేకపోతే దాన్ని హేళనగా రాస్తున్నామా? వజ్రవాక్యాలను పేరు పెట్టేవాడు గొప్ప వాక్యాలనే కదా అర్థం. మా ఖురాన్ గురించి ఎట్లంటే రాశారు, అంత అమర్యాదగా రాశారు, మా ప్రవక్తను కానీ ఖురాన్ గ్రంథాన్ని హేళనగా రాశారు అంటే హేళనగా రాసేటప్పుడు వజ్రవాక్యాలను పేరు పెడతారు ఏమైనా బుద్ధి ఉండే లేరుండ కానీ. కానీ ఈ మాట ఎట్లా మాట్లాడాలంటే ఇదంతా ఇంకో మనిషిని విమర్శించడానికి పనికొచ్చే మాటలు కానీ దైవ జ్ఞానం ప్రకారము సత్యమైన వాక్కు కాదు. దేవుడు ఏం చెప్తున్నాడు? అపవాదులు సత్యాన్ని విసిగించుకుంటారు, వాళ్ళు ఓర్చుకోలేరు. వాళ్ళు ఓర్చుకోకుండా కానీ నేను సత్యాన్ని నిగ్గు తెలిసి చెప్పు అని మనకు ఎనిమిదో సురా 8వ ఆయత్తులో చెప్పున్నారు. కాబట్టి ఆ వాక్యం ప్రకారము నేనేం చెప్తున్నానంటే సత్యాన్నే చెప్పదలుచుకున్నారు కాబట్టి మీకు సత్యాన్నే చెప్తున్నాను. ఆ సత్యంలో భాగంగా శరీరంలో ఉండే జ్ఞానాన్ని నేను ఇప్పుడు మీకు చెప్పగలుగుతున్నాను. పోయిన నెల అక్షర జ్ఞానాన్ని అందించాను నీకు. ఇప్పుడు అక్షర జ్ఞానం కూడా మీకు బయట అక్షరాలను తీసి లోపల ఆత్మజ్ఞానానికి సంధించి చెప్పడం జరిగింది. జీవాత్మ, ఆత్మ, పరమాత్మకు మూడు ఆత్మలకు సమకూర్చి వాటిని సరిచేసి చెప్పడం జరిగింది. బయట మీరు విద్య నేర్చుకున్నారు, ఆ విద్య ఇట్లు చూడండి అని. అవి సరిపోయినా లేదా కరెక్ట్గా? ఎవరు కాదానికి ఎవరికైనా అవకాశం ఉందా? లేదు. అక్షర జ్ఞానం అంతా సత్యంగా ఉంది. ఇప్పుడు ప్రతిదీ మనం సత్యాన్ని తెలుసుకోవాలని పట్టుదల ఉన్నప్పుడు అసత్యాన్ని మనం వదిలేస్తూ వస్తాం. మీకు పొద్దున మీకు ఉదయము ముస్లింలకు వాక్యము, తర్వాత క్రైస్తవులకు వాక్యం ఇచ్చాం. ఆ రెండు వాక్యాలు మంచి సారాంశమైన వాక్యాలే. కానీ మాకు వాళ్ళు అంటే వాళ్ళు కొత్తగా చూశారు ఈ వాక్యాలను. కొత్తగా చూసినా కానీ ఇప్పుడు నేను బైబిల్ చదివినప్పుడు, ఖురాన్ చదివినప్పుడు,
నాకు కొత్తగానే ఉన్నాయి వాక్యాలన్నీ, నేను ఎప్పుడు చదవలేదు మొదటి చదివినప్పుడు. కానీ నేను భగవద్గీత జ్ఞానం తెలిసింది కాబట్టి అవన్నీ నాకు సులభంగా అర్థమైనాయి. అట్లాగనే ఇప్పుడు ప్రొద్దున కొత్తగా ఒక వాక్యాన్ని ఇచ్చాను నేను. ఆ వాక్యాన్ని ఎంతో బాగా చెప్పారు. ఆ వాక్యాన్ని అంటే వాళ్ళు కొత్తగా చూసినా కానీ ఆ వాక్యంలో ఉండే సారాంశాన్ని బాగా విపులంగా చెప్పారు క్రైస్తవులు. దాన్ని మేము సంతోషించాను, ఎందుకంటే ఈ జ్ఞానం వాళ్ళకి బాగా అర్థమైంది. అర్థమైంటేనే చెప్పేది, లేకపోతే చెప్పలేరు. దాంట్లో పెళ్లి కుమారుడు అనే వాక్యం వచ్చింది, ఉపవాసాలు అనే వాక్యం వచ్చింది. ఆ పెళ్లి కుమారుడు ఉపవాసాలకు మంచి వివరం ఇచ్చారు. అంటే బయట స్థూలంగా కాకుండా సూక్ష్మంగా ఉండేటువంటి వివరాన్ని బాగా అందించారు. ఆ సూక్ష్మంగా ఉండే వివరాన్ని కొత్తగా చదివినా కానీ ఆ వాక్యానికి సూక్ష్మమైన వివరము బాగా అద్భుతంగా చెప్పారు. అంటే ఇప్పుడు మేము చెప్పే జ్ఞానం వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు సులభంగా చెప్పగలిగినారు, వాళ్ళకేం కష్టం అనిపించలేదు వాక్యాన్ని. కానీ అది సత్యం. ఇప్పుడు మేము సత్యమని ఏం చెప్తున్నాము? సత్యాన్ని సత్యమని ఒప్పుకోవాల్సిందే. వాళ్ళు చెప్పినా ఇంకోరు చెప్పినా ఎవరు చెప్పినా నేను చెప్పినా ఆ సత్యాన్ని సత్యమే ఉంటుంది, కానీ అసత్యం కాదు. ఆ పాస్టర్ గారు యాదర్ పాస్టర్ గారు బాగా చెప్పారు. తర్వాత ఆదినారాయణ పాస్టర్ కూడా చాలా బాగా వివరంగా చెప్పారు. అంటే వాళ్ళకు మా జ్ఞానం అర్థమైంది కాబట్టి వాళ్ళు చెప్పగలిగినారు అని నేను అనుకుంటున్నాను. పెళ్ళి అంటే దేవుడు అనే మాట వచ్చింది, పెళ్లి కుమారుడు అంటే దేవుని కుమారుడు అనే వాక్యం వచ్చింది. తర్వాత ఉపవాసం అనే దాన్ని బాగా వివరంగా చెప్పారు. ఉపవాసం ఎప్పుడు ఉండాలా అని కూడా చెప్పారు. నిజంగా దేవుడు మనం తప్ప సంవత్సరంలోకి వచ్చినప్పుడు ఆ ఉపవాసంతో నీకేం పని? ఇంకా వాళ్ళే ఉంటారంట కొంతమంది, ఇప్పుడు మా ఖురాన్ మీరు రాయకూడదు, మా అనుమతి లేదు మీరు రాయకూడదు, మా అనుమతి లేదు మీరు చెప్పకూడదు అనేవాళ్ళు. చాలా ముస్లిం సంస్థలు భగవద్గీతను బైబిల్ గురించి చాలా చోట్ల చెప్పారు. చెప్పలేరా? చెప్పు. మా ఖురాన్ అనేవాళ్ళు మళ్ళా మేము అడిగితే మా భగవద్గీత గురించి ఎందుకు చెప్తున్నాం, మేము అడగల, మా బైబిల్ గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారని క్రైస్తవులు అడగల. ఇవన్నీ గీసులు అడిపెట్టుకుంటే పద్ధతి తప్ప ఇంకా రెండో పద్ధతి లేదు. సామరస్యంగా పోయే పద్ధతి కాదు ఇది, అజ్ఞాన పద్ధతి అంటారు దీన్ని. సామరస్యంగా అంటే జ్ఞాన పద్ధతి ప్రకారము అన్నీ ఒకటే, మనం అందరం ఒకటే, మనుషులంతా ఒకటేనే భావం వస్తుంది. దేవుడు అందరికీ ఒకటే, సృష్టికర్త ఒకడే ఉన్నాడు, రెండోవాడు లేడు అనే భావం మీకున్నప్పుడు వాళ్ళని వేరు ఈయనని వేరు మాట్లాడే పనేముంది, ఆ గ్రంథం వేరు ఈ గ్రంథం వేరే అనే పనేముంది? అటువంటి అవసరం రాదు కదా. ఇప్పుడు ఇక్కడ వచ్చి క్రైస్తవులు ముస్లింలు హిందువులు ముగ్గురు కలిసి మాట్లాడుకుంటున్నారు, ఎక్కడైనా భేదాభిప్రాయాలు వచ్చాయా? సరే, ముస్లిం క్రైస్తవ గ్రంథం బైబిల్లో వాక్యం ముస్లింలు చెప్తున్నారు, ఖురాన్ వాక్యము అద్భుతంగా క్రైస్తవులు చెప్తున్నారు. మళ్ళీ ఇది ఎక్కడైనా ఉండే పద్ధతేనా? ఇది మత సామరస్యానికి ఇది మంచి ప్రతీక కాదా చెప్పండి. మా గ్రంథంలోది మీరు చెప్పకూడదు అని అన్నప్పుడు మేము ప్రశ్న వేస్తాం. సరే, మా గ్రంథం అనేప్పుడు అది మీ గ్రంథం అయినప్పుడు, భగవద్గీత మా గ్రంథం కదా, భగవద్గీత మా గ్రంథాన్ని గురించి మీరు ఎందుకు చెప్తున్నారు? మా ఖురాన్ గురించి తప్పుగా రాశారు, దేవుడు పుడతాడని రాశాడు అనంటే పుడతాడు కాబట్టి మేము పుడతాడని రాశాము, అది దాంట్లో వాక్యాలు ఉన్నాయి, వాక్యాల ప్రకారం మేము చెప్పాము. నువ్వు భగవద్గీత చదివినప్పుడు భగవద్గీతలో దేవుడు నేను పుడతాను మనిషిగా వచ్చి పుడతాను అన్నప్పుడు మీరు పుట్టడని మీరు ఎందుకు చెప్తున్నారు? మా కురాన్కు తప్పుగా రాశారు, మా మనోభావాలు దెబ్బతిన్నాయని మీరు అన్నప్పుడు దేవుడు పుట్టడం చెప్పినప్పుడు మా మనోభావాలు దెబ్బతినవా? మీకు ఊరికైనా మనోభావాలు ఉండేది, మాకు లేవా? మాకున్నాయి. భగవద్గీతలో దేవుడు పుడతాడని చెప్పినప్పుడు మీరు పుట్టడం చెప్పేదానికి మీకేమక్కుంది? ఖురాన్లో కూడా పుడతాడనే ఉంది, మీకు అర్థం కాదు అంతే, ఎక్కడలేదు చెప్పండి. మీకు అన్ని విషయాలు మీరు చదవలేదు కాబట్టి, చదివినా మీకు సూక్ష్మ జ్ఞానం అర్థం కాలేదు కాబట్టి మీరు అట్లా అనుకుంటున్నారు. అదే ముందే చెప్పాడు ఆయన, నేను ఒక ప్రత్యేకమైన విషయం తయారు చేసి పంపుతాను అని. పదహైదు సురాలో 27, 28, 29, 30 ఆయతుల్లో ఇదే వాక్యం చెప్పాడు. నేను ప్రత్యేకమైన ఒక మనిషిని తయారు చేసేదానికి ఒక బొమ్మ తయారు చేసి పంపుతానన్నాడు, మనిషిని తయారు చేస్తున్నాడు. దానికోసం ఒక బొమ్మ అట్టితో ఒక బొమ్మను తయారు చేసి అందులో నా ఆత్మనే ఊది పంపినాను అన్నాడు.
అనాత్మనే ఊది పంపినప్పుడు సమస్త దేవదూతలు అతను నమస్కారం చేశారు. ఎందుకు నమస్కారం చేశారు? అల్లాకు నమస్కారం చేయాలి కాబట్టి నమస్కారం చేశారు. వాళ్ళకి తెలుసా అల్లా ఎవరండేది? ఆ వచ్చిన వాడు నిజమైన అల్లానే, ఆయన ఆ దేవుని ఆత్మతో కూడుకున్నటువంటి వాడు అనే వాళ్ళు నమస్కారం చేశారు. ఇబ్లీస్ నమస్కారం చేయలేదు అన్నాడు. వాడు అజ్ఞాని, ఇబ్లీస్ అన్నాడు మాయ, కానీ వాడు నమస్కారం చేయలేదు. ఇప్పుడు నమస్కారం చేయలేదంటే నువ్వు ఇబ్లీస్తో సమానమవుతావా, మనిషితో సమానమవుతావా? జ్ఞానం తెలిసిన మనిషి అయితే ఎవడైనా నమస్కారం చేస్తాడు? అతను దేవునిగా దేవునిగా ఒప్పుకుంటాడు అనమాట. అక్కడ పుడతాడే చెప్పారు, పుట్టలేదు నేను చెప్పలేదు. ఇంకోసాటు కూడా దేవుడు అవతరిస్తాడు, సమస్త దేవదత్తలు సంవత్సరంలో బారులు తీరి ఉండగా దేవుడు అవతరిస్తాడు అన్నది. అప్పుడు దాన్ని ఏం చెప్తారు? ఇవన్నిటికీ వివరం అందుకోకుండా చెప్పుకోకుండా మూసిపెట్టి ఎవరో ఒకరు చెప్పిన మాటనే పట్టుకొని దేవుడు పుట్టడు పుట్టడు అంటున్నారు. మళ్ళీ మీరు భగవద్గీతలో అజోపిస్ అన్నవి ఆత్మ భూతానామి ఈశ్వరోపిస్ అనండి, అంటే చావు పుట్టగలేటువంటి దేవుడు మళ్ళీ పుడతాడు మనిషిగా అని చెప్పినప్పుడు, అతను దేవుడై ఉన్నాడు అని చెప్పినప్పుడు మన దాన్ని ఏమంటారు? ఆ శ్లోకానికి అర్థమేం చెప్తారు? ఇంకో శ్లోకం ఉంది, రాజవేదరాజు అవజానంతి మా మూడా మానుషిం తను మాస్తితం పరంభావ మజానంతో మామ భూత మహేశ్వరం అని. అంటే నన్ను నరశరీరం ధరించిన నన్ను చూసి నేను ఈ సమస్త జీవరాశులకు అందరికీ ఈ సమస్త ప్రపంచానికంతా దేవుడు నేను తెలియక నన్ను మనసులు అవమానిస్తారు అని చెప్పిన ఉంది. మళ్ళీ అప్పుడేం చెప్తావు? నేను మానవ శరీరం ధరించి వచ్చినప్పుడు నన్ను, అంటే మానవ శరీరం ధరించి వచ్చినప్పుడు అంటే మనిషిగా పుట్టినప్పుడు ఎందుకు అర్థం? మరి నన్ను నేను ఈ సమస్త ప్రపంచానికి నేను అధిపతినటువంటి దేవుడు నేను తెలియక మమభూత మహేశ్వరం అన్నాడు. నేను సర్వజీవరాశులకు ఈశ్వరుణ్ణి దేవుడిని తెలియక నన్ను అవజానంతి మా మూఢ అన్నాడు. మూఢులు నన్ను అవమానిస్తున్నారు అని చెప్పినాడు. మరి దానికేమంటావు? అది పుట్టాడనా పుడతాడనా? మరి మా భగవద్గీతలో పుడతాడనంటే మీరందరూ పుట్టాడు పుట్టాడని మీరంటే మా మనోభావాలు దెబ్బతినవా? మీకో దేవుడు మా దేవుడు ఉన్నాడా? మాకు పుట్టే దేవుడు మీకు పుట్టని దేవుడు ఉన్నాడా? మేము అడగమా? ఈ రకంగా అడిగితే ఒక్క ప్రశ్నకి జవాబు ఉండదు. అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే హిందువుల్లో స్వామీజీలు కూడా ఆటికాటిగా ఉన్నారు. వీళ్ళకేముంది? ఏదో ఘోష పెట్టుకోవడము, ఒకటి కండగొప్పుకోవడము, వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో దేవునికి నమస్కారం చేయడం, పూజ చేయడము. అట్లా చేస్తారంటే వాళ్ళు అంటే ఇంకా కొంతమంది వచ్చి పూజలు చేస్తారు. అంటే విగ్రహారాధన మంచి పనికిరాదు అనేటువంటి భావాన్ని తెలియజేయకుండా ప్రతి ఒక్కరూ విగ్రహారాధన చేసేదానివల్ల అది మూడు గ్రంథాలకు వ్యతిరేకమైన భావం అయిపోతూ ఉంది. అది నీకేమైనా సరిపోతుంది కానీ ఎవరి మతంలో వాళ్ళకి సరిపోతుంది కానీ ముస్లిం మతంలో విగ్రహారాధన చేయరు. అది గ్రంథం యొక్క అనుకరణ, అది వాస్తవమే. అట్లాగనే క్రైస్తవులు కూడా విగ్రహారాధన చేయరు, అది కూడా వాస్తవమే. కానీ ఒక హిందువులు మాత్రం విగ్రహారాధన చేస్తున్నారు అని అంటే అది భగవద్గీతలో ఉందా? అంటే భగవద్గీతలో విగ్రహారాధనకు వ్యతిరేకంగా చెప్పినట్టు భావాలు ఉన్నాయి కానీ విగ్రహారాధన చేయమని ఎక్కడ చెప్పలేదు అని ఈ విషయం తెలియకుండా అందరికీ సమానమైన భావాన్ని జ్ఞానాన్ని అందించుకోకుండా మా మతానికి మా మతం సపరేటు, మీ మతానికి మీ మతం సపరేటు అనే దానివల్ల ఏమైందంటే అందరూ విడివిడిగా అయిపోయినారు. ఒక్కొక్కరు మేము ముస్లింలు, మేము హిందువులు, మేము క్రైస్తవులు విడివిడిగా అయిపోతున్నారు. మనమంతా మనుషులు అనే మాట మర్చిపోయినారు. ఇప్పుడు ఆ లెక్క ప్రకారం పోతే ఒక ఆయన ఒక స్వామి చెప్తున్నాడున్నా, ఒక నేను ఒక టీవీలో ఒక ఉపన్యాసం వింటున్నాను, ధర్మం అంటే ఏమిటి అని వేరే వాళ్ళు ప్రశ్న వేశారు. ధర్మం అంటే దేశ కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఇంకా దేవుడు కూడా మారుతూ ఉండాలి ఆ లెక్కకపోతే. ధర్మం ఎప్పటికీ మారదు అని మేము చాలా సార్లు అనేక మార్లు చెప్పాం. మేము ధర్మం అనేది ఎప్పటికీ ఒకటే, నీకు అయినా ఒకటే, నాకైనా ఒకటే, ఆకాశమైనా ఒకటే, భూమి మీద ఒకటే, ఒకే ఒక ధర్మం అది ఎప్పటికీ మారదు. దేవుని ధర్మం దేవుడే. దేవుడు ఒకటే ఒకటే రీతిగా ఉన్నాడు కానీ ఇంకో రకంగా ఎప్పటికీ ఉండడు. దేవుడు ధర్మం మారేది కాదు, మనుషులు మారచ్చు కానీ ధర్మం మారేది కాదు అని చెప్పినాము. వాళ్ళు ఏం చెప్తారంటే ధర్మం మారుతుంది అన్నాడు. ధర్మం మారేదాకా విలువ ఏముంది దానికి? నీ ఇష్టం వచ్చి నువ్వు మార్చుకుంటావు, ఇంకో ఇష్టం వచ్చి ఇంకోటి మార్చుకుంటాడు. మా దేశంలో ఇట్లే, మా కాలం మా దేశానికి సరిపోతుంది, మేము మా ధర్మాన్ని మార్చుకునే ఉంటాడు. మా కాలానికి అనుకున్నాక మేము ధర్మాన్ని మార్చుకోండి ఇంకోటి అంటాడు. ఇష్టం వచ్చేది ఎవరు వచ్చి వాళ్ళు ధర్మాన్ని మార్చుకుంటే దేవుడు చెప్పిన ధర్మం ఏం కావాలా? దేవుడు చెప్పిన ధర్మం అందరికీ ఒకటేనా, లేకపోతే
ఒక ఊరికి ఒక దేశానికి ఒక ధర్మం ఉంటుందా? అట్టెప్పటికి ఉండదు. అందరికీ ప్రపంచానికంతా ఒకే ధర్మం ఉంటుంది. మనుషులకు అందరికీ ఒకటే ధర్మం ఉంటుంది. ముస్లింకు ఒక ధర్మము, క్రైస్తవులకు ఒక ధర్మం, హిందువులకు ఒక ధర్మం ఉండదు. అందరికీ ఒకటే ధర్మం ఉన్నప్పుడు నువ్వు మారుతుందని నువ్వు చెప్పుకోవడము? హిందువుల్లో పెద్ద స్వామీజీ చెప్తున్నాడు మారుతాయి అని. ఇంక వీళ్ళు మారుతాయంటారు, మా ఇష్టం వచ్చేట్టు మేము ఉండి పెట్టుకుంటామని వాళ్ళు అంటారు. సరిపోయా ఇంక ఎవరు ఇష్టం వచ్చేటోళ్ళు? ధర్మం అనేది ఇష్టప్రకారం ఉంటుందా? ఉండదు. దేవుడు నిర్ణయం చేసి చెప్పినటువంటి ధర్మం అవి తెలియవని ఆయన తన గ్రంథం ద్వారా తెలియజేశాడు. ఒక కాలంలో భగవద్గీత, మరికొంతకాలంలో ఇంకో ప్రదేశంలో బైబిల్, ఇంకో ప్రదేశంలో ఖురాన్ గ్రంథముగా చెప్పాడు దాన్ని. ఈ మూడు గ్రంథాలు ఏమున్నాయి? ఒకే ధర్మం ఉంది, ఒకే శాసనము. దేవుని తెలుసుకోవాలంటే ఒకే జ్ఞానం. నేను చెప్తున్న మూడు గ్రంథాల జ్ఞానాన్ని ఏకీభవించి చదువుకున్నప్పుడే, ఒకే భావాన్ని అర్థం చేసుకోగలిగినప్పుడే నీకు జ్ఞానం తెలుస్తుంది అని చెప్పాం. అది నిజమైన జ్ఞానము అని చెప్పాం. దానికి ఒక పద్ధతి, ఒక కండిషన్. అట్లా కాకుండా నీ గ్రంథాన్ని నేను అర్థం, నా గ్రంథాన్ని నేను అర్థం చేసుకున్నా, మా గ్రంథం ఇదే అని ఇష్టం వచ్చినట్టు చదువుకుంటే ఇంకో గ్రంథం ఇంకోరు చెప్తారు. తండ్రి కుమారుడు పరిశుద్ధ ఆత్మని వాళ్ళంతా వాళ్ళు చెప్పుకుంటారు. ఎవరో ముగ్గురు చెప్పుకుంటారు. తోలేవాడు, తోలబడేవాడు, సాక్షిగా ఉండేవాడిని ఇంకోటి చెప్తున్నారు. వాళ్ళు చెప్తే వీళ్ళు ఎవరు లేరు మధ్యలో. ఎప్పుడంటే చచ్చిపోతావు చూడు, చచ్చిపోయి లేపేటప్పుడు, నువ్వు చచ్చిపోయిన తర్వాత సమాధిలో ఉండి, సమాధిలో ఉండేప్పుడు కొంతకాలానికి లేపబడతావు చూడు, అప్పుడు నీ అంటే ఇద్దరు వస్తారంట. ఇద్దరు ఎవరు? దూతలు. వాళ్ళు ఇద్దరు అని చెప్తున్నారు. ఇప్పుడు నీ అంటే ఎవరు ఉన్నారో తెలియదు, నేను నడిపించేవాడు ఎవడో తెలియదు. ఆ లెక్కకపోతే ఇప్పుడు ఏమవుతుంది? బైబిల్లో వాక్యం ఒకటి తప్పు అయిపోతుంది, భగవద్గీత తప్పు వాక్యం తప్పు అయిపోతుంది. నా వలనే నీకు స్మృతి, జ్ఞానము, ఊహ అన్నీ కలుగుతున్నాయి. నీలో చైతన్యం కలుగుతూ ఉంది, నువ్వు మాట్లాడేదానికి మాట వస్తూ ఉంది, కదిలించేదానికి చేయి కదులుతూ ఉంది. నా చైతన్యమే నీ శరీరాన్ని కదిలిస్తూ ఉంది అని భగవద్గీత చెప్పిన మాట వ్యర్థమైపోతుంది. బైబిల్లో చెప్పిన మాట ఏమవుతుంది? నువ్వు మాట్లాడే ప్రతి మాట నువ్వు మాట్లాడలేదు, లోపల నుంచి నీ ఆత్మ మాట్లాడేటువంటిది. అది నీ తండ్రి అని ఆత్మ మాట్లాడుతున్నాడు తప్ప నువ్వు మాట్లాడలేదు అని చెప్పిన వాక్యమైపోతుంది, ఆతాపైపోతుంది. ఇప్పుడు మీ లెక్క ప్రకారం మీ ఇష్టం వచ్చేటప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మీ ఇష్టం వచ్చే మీరు చేస్తున్నారు. చచ్చిపోయిన తర్వాత ఎప్పుడో వాళ్ళు వస్తారు దేవదత్తులు, అంటే ఇది నిజమో ఇది అబద్ధము ఇట్లా అని చెప్పేదానికి వాళ్ళు వస్తారని మీరు చెప్పుకుంటున్నారు. అట్లా చెప్పుకుంటే ఏమవుతుంది చెప్పు. ఇప్పుడు మీ దగ్గర మీరు స్వయంగా ఎవరైనట్టు, మీరు స్వయంకర్తలు అన్నట్టు అని మీరు అనుకోవాల్సింది. కానీ మిమ్మల్ని నడిపేవాడు ఒకడు ఉన్నాడని భయం లేకుండా పోయింది మీకు. మిమ్మల్ని నడిపిస్తున్నాడు ఒకడు ఉన్నాడు, వాడు నడిపిస్తున్నాడు, వాడు సాక్షిగా ఉన్నాడు, వాడు చూస్తూ అనేది మీకు తెలియదు. నేను తోలుతున్నాడు ఒకడు, ఎక్కడ తోలుతుంటే ఎట్లా పోతున్నావు? నీకు బుద్ధి ఎట్లా తిప్పితే ఎట్లా పోతున్నావు? కానీ మనిషిని ప్రతి క్షణము నడిపించేట శక్తి ఒకటి ఉంది, అదే దైవము అని తెలియదు. ఇప్పుడు ఆ లేకపోతే మూడు గ్రంథాల్లోనూ ఏ వాక్యం తీసుకున్నా, ఏ వాక్యం తీసుకున్నా అది మూడు గ్రంథాలకు సంబంధించి ఉండాల. భగవద్గీత వాక్యం తీసుకుంటే ఆ చిట్ట చివరికి ఖురాన్లో అనుకరించాలా, తర్వాత బైబిల్లో కూడా అనుకరించాలా. అదే ఖురాన్లో చెప్పినారనమాట, తౌరాత్ గ్రంథాన్ని, ఇంజీల్ గ్రంథాన్ని అనుసరించి అనుసరించిన జ్ఞానమే నా ఇందులో అంతిమ దైవ గ్రంథంలో ఉందని సాత్యం, ఖురాన్ గ్రంథం సాత్యం చెప్తా ఉందని ఉంది. దానికి ఏమంటారు మళ్ళా? తౌరాత్ గ్రంథం అది ఒక జ్యోతి, అది మార్గదర్శకం అని ఖురాన్ గ్రంథం చెప్తుంది ఏరే గ్రంథాన్ని గురించి. మళ్ళీ దాని ఏమనాలా? దాన్ని మీరు మూడు భాగాలుగా చించుకొని, మూడు కాగితాలుగా చించుకొని చదువుకుంటున్నారు. దాన్ని ఏమనాలా? ఒకటే గ్రంథం కాదా వెళ్తా? ఇక లెక్క ప్రకారం పోతే ఉండే జ్ఞానం ఒకటే, మీరు చదువుకునే గ్రంథం ఒకటే, కానీ మూడు పేర్లు చెప్పుకుంటున్నారు, దాంట్లో ఉండే జ్ఞానం అంతా ఒకటే. ఇప్పుడు మాకు ఆ విధానం తెలిసింది కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే, మేము చక్కగా చెప్తున్నాము. శ్రీమత ఏకైక గురువు అని ఆయపకంతగా ఆ పేరు పెట్టుకున్నాడు అని అంటారు, ఎక్కిరిస్తున్నారు. సరే, నేనే పేరు పెట్టుకున్నానే, నేనే పెట్టుకున్నాక ఆ ధైర్యం ఉంది శ్రీమతి ఏకైక గురువునని.
నేను ఒకే ఒక నుండి ఆ ప్రపంచంలో మూడు గ్రంథాల గురించి చెప్పి గురువును. మీరు ఎవరు ఉంటున్నారు చెప్పుకోండి చూస్తాం, చెప్తారా మీకు ధైర్యం ఉందా? ఏ వాక్యాన్ని చెప్తే చాలా చదివేస్తా నీకు, మీకు కాదు మరి మీరు పెట్టుకోలేరు. నాయత నేను పెట్టుకునేట నాయత పెట్టుకుంటే మీకు మీరు పెట్టారు అనుకుందా? నాకంటే మీరు పెద్దోళ్ళు అయితే మీరు పెడతారు నాకు, నాకంటే మీరు పెద్దోళ్ళు కాదు కదా. పెద్దోళ్ళు అయితే నువ్వు పేరు పెడతావు నాకు, నువ్వు పెద్దోళ్ళు ఎవరు లేరు, నా ఎదుగు నేను పెట్టుకోకపోతే నీకంటే అర్థమవుతుంది. నేను ఇది వంకాయలు గంపొకటే కాదు, నా దగ్గర కాయగూరలు అన్నీ ఉన్నాయని చెప్తున్నాను. కాయగూరలు అన్నీ ఉన్నాయి కాబట్టి నేను కాయగూరలు వ్యాపారమే చెప్తున్నాను. నేను వంకాయలు వ్యాపారం ఒకటే చెప్పలేదే, ఆ యాపకంత కాబట్టి కాయగూరలు వ్యాపారం పెట్టుకున్నాయి పెట్టుకున్నా దగ్గర అన్ని కూరగాయలు ఉన్నాయి అన్ని పెట్టుకున్నాను, ఆ పేరు చెప్తున్నాను. నేను వంకాయలు ఒకటే పెట్టుకుంటే వంకాయలు ఒకటే చెప్తున్నాను. నా దగ్గర వంకాయలు ఉన్నాయి, టమాటో పండు ఉన్నాయి, పచ్చిమిరపకాయలు అన్నీ ఉన్నాయి నా దగ్గర కాబట్టి అన్నీ ఉన్నాయి చెప్తున్నాను. ఇప్పుడు నేను మూడు మతాల గురించి చెప్పగలుగుతాను కాబట్టి నేను ఇప్పుడు ఈ పద్ధతి చెప్పిన మీకు వాక్యాలు, ఆ వాక్యాలకు వివరం చక్కగా తెలుసు నాకు. ఏ గ్రంథంలో వాక్యమైనా చక్కగా వివరం తెలుసు మీకు. స్థూలం ఒకటి మీరు చెప్పుకోగలుగుతారు, సూక్ష్మ వివరంగా చెప్తున్నాను. నేను చదవండి, మీరు జ్ఞానం కూడా అంతిమ దైవంలో జ్ఞానం వజ్ర వాక్యాలు చదవండి. ఇప్పుడు నేను రాసిన 400 పేజీలే, 400 పేజీలు చదివి అద్భుతంగా ఉందంటున్నారు చాలా మంది. నేను 1000 పేజీల గ్రంథం ఇంకా రాయని టైం కుదరలేదు, రాయలేదు పూర్తి. 1000 పేజీల గ్రంథం అవుతుంది అది, 1000 పేజీల గ్రంథం అయిన తర్వాత ప్రింట్ చేస్తాను, ఇంకా ప్రింట్ కాలేదు. అవి జిరాక్స్ పేపర్ రూపంలో మీకు అందినాయి కొంతమందికి, చాలామంది చదివినారు. ఇక్కడే కాదు అమెరికా వరకు చదివినారు దాన్ని. అమెరికాలో చదివిన ఖురాన్ గ్రంథంలో ఇంత అద్భుతమైన వాక్యాలు ఉన్నాయా అంటున్నారు, ఆశ్చర్యపోతున్నారు. మరి వాళ్ళు ఎందుకు అంత ఆశ్చర్యమైంది, ఎందుకు అంత సంతోషం కలిగింది? ఖురాన్ గ్రంథం వజ్ర వాక్యాలు అంటే ఆ వజ్రము అనేటి పేరు కూడా తక్కువని చెప్పినాను. మళ్ళీ మేము మంచిగా చెప్తా అంటే కదా అంత పెద్ద పేరు పెట్టినది, చెడుగా చెప్తా అంటే ఎంత పేరు పెడతామా? మా ఖురాన్ గ్రంథం తప్పుగా రాసినట్టు ఎప్పుడు చెప్తాడు, తప్పుగా రాసినప్పుడు తప్పు పేరు పెడుతున్నాను. ఎటు చెప్తావు తప్పని? నువ్వు 7 ఆకాశాలు నువ్వు ఉన్నాయటో, ఒకటే ఆకాశం బయట ఉంది నేనంటాను. తప్పు నీదా నాదా? ఎవడని చూసుకోమను? బుద్ధి నోడు ఏడు చూసిన ఒక ఆకాశం ఉంది పైకి, 7 ఆకాశం నీ లోపల ఉన్నాయి అని నీకు తెలియదు. ఇప్పుడు నీ శరీరంలోనే ఉండేటువంటి జ్ఞానాన్ని నీకు చెప్పదలుచుకొని నేను ఎక్కడ ఏ గ్రంథంలో లేని విషయాలు మీకు చెప్తున్నాను. ఆశ్చర్య గ్రంథం అనేది ఏందా? ఏదే గ్రంథంలోనే ఉందా? ఖురాన్లో ఉందా? బైబిల్లో ఉందా? భగవద్గీతలో ఉందా? లేదు. నేను మీకు జ్ఞానం అర్థం కావాలంటే రకరకాల వివిధ రకాలుగా నేను జ్ఞానం చెప్తున్నాను, లేని జ్ఞానాన్ని చెప్తున్నాను, సృష్టించి మీకు కొత్త విధంగా అర్థమైందని చెప్తున్నాను. అదే ఆశ్చర్య జ్ఞానం అని మీకు చెప్పాము. ఐదవరకు తెలుదు, ఇప్పుడు మీకు చెప్పింటే అర్థమైంది. ఇదే మొదటి దాపు ఇక్కడ వింటారు, ఎక్కడ వింటారు అని, ఎందుకంటే కొత్తగా చెప్పేది కాబట్టి. ఇప్పుడు లాలా జలం కూడా అట్లా చెప్తున్నాము. లా అంటే జీవాత్మకు, లా అంటే నీ వెనకల నీ పక్కనే ఉండేటువంటి ఆత్మ. లాలా అంటే ఒరే నువ్వు జీవునిగా ఉన్నావు, నీ పక్కన దీర్ఘంగా నేనున్నాను, నీకంటే పెద్దగానిగా నేనున్నాను అని లాలా అని పేరు పెట్టబడింది. ఇంకొకటి మళ్ళీ మూడో ఆత్మ కూడా ఒకటి ఉంది, అది లోపల బయట అంతటా ఉంది. నీ శరీరంలో ఒక్క చోటు ఉండేటిది నువ్వు జీవాత్మకైతే నీ శరీరం అంతా వ్యాపించి ఉండేటువంటిది, అంతా వ్యాపించింది శరీరం అంతా వ్యాపించి ఉండేది ఆత్మ, అదే దేవుడు అని చెప్పాను. ఇంకొక దేవుడు అనేదానికి అవకాశం లేదు. సరే మళ్ళా శరీరం లోపల శరీరం బయట ఇంకొక ఆత్మ వ్యాపించి ఉంది, అది శరీరం లోపల ఉంది, శరీరం బయట ఉంది, అనుగుణ వ్యాపించి ఉంది. దాన్ని కూడా ఏమన్నారంటే ఎక్కడా చేతగా అక్కడ పరమాత్మ అన్నారు. ఈ ఆత్మ కంటే పరంగా ఉండేది అన్నారు భగవద్గీతలు. అంటే వీళ్ళిద్దరు పురుషులైతే, ఎవరు జీవాత్మ ఆత్మ ఇద్దరు పురుషులైతే ఆయన పురుషోత్తముడు అని పేరు పెట్టే భగవద్గీతలో చెప్పబడింది. పురుషోత్తమ ప్రాప్తి యోగం అనే అధ్యాయంలో పురుషోత్తముడు అనే దేవుడు ఉన్నాడు. ఆయన దేవుడు అనాలి కానీ ఇంకోటి అనేదానికి లేదు. కానీ వాస్తవంగా నువ్వు మొక్కాల్సింది, నువ్వు ఆరాధించాల్సింది, నువ్వు నమస్కరించాల్సింది ఒకే ఒక దేవుణ్ణి. వాడిని శరీరం అంతా వ్యాపించినటువంటి ఆత్మనే నువ్వు దేవునికి ఆరాధించాలి. కానీ బయట ఉండేటువంటి ఆరాధించడానికి ఆరాధించడానికి అవకాశం లేదు. ముస్లింలు ఏమంటారు అంటే ఒకే దేవుడే మాకు అని చెప్పినారు. ఒకే దేవుడని కాదు నేను చెప్పినానా? కాదు అని చెప్పినాను ఎక్కడన్నా కానీ చెప్పండి. ఒకే దేవుడని నేను చెప్తున్నాను. ఒక ఆయతలో ఉంది మా ముస్లిం మా ఖురాన్లో ఉంది, ముగ్గురు దేవుళ్ళు అని చెప్తున్నారు, మూడోవాడు దేవుడు అంటున్నారు, మూడోవాడు దేవుడు కానే కాదు అంటున్నారు. నేను కూడా అదే చెప్తున్నాను, మూడోవాడు దేవుడు కాదు. వాడు ఈ ఇద్దరి కంటే వాడు అతీతుడు, వాడిని ఆ పేరు పెట్టడానికి అవకాశం లేదు, వాడిని మొక్కకూడదు, వాడిని మొక్కేదానికి అవకాశం లేదు. ఆ మూడోవాడు దేవుడు కాదు, మీకు రెండో వాడు కూడా దేవుడే చెప్తున్నాను. రెండోవాడు చెప్తున్నాను, మూడోవాడు చెప్తున్నాను నేను.
రెండో వాడని చెప్తున్నాను. అక్కడ కూడా ఆయతలో కూడా అదే ఉంది, మూడోవాడు దేవుడు కాదు అని. మూడోవాడు దేవుడు కాదు, ఆయన సాక్షి. నిన్ను తోలేవాడు దేవుడు, వాడే దేవుడు. నేను నువ్వు తోలబడే వాళ్ళతో సహా వస్తున్నావు అన్నాను. ఇక్కడ భూమి మీదకి వస్తున్నావు అంటే ఎక్కడికి వచ్చావు? ఇక్కడ భూమి మీదకి వచ్చావు, మనిషిగా వచ్చావు, మనిషి శరీరంలో ఉన్నావు, నువ్వు తోలబడుతున్నావు. నేను తోలేవాడు ఉన్నాడు, వాడే దేవుడు నీ శరీరంలో. నువ్వు ఎటు తోలుతాడు, ఆయన ఎటు తోలుతాడు, ఎటు తోలుతాడు, అందుకే కష్టాలు సుఖాలన్నీ పడుతున్నాను. ఆ తోలబడి తోలేవాడు నీ దేవుడు, ఇంకా తోలబడేవాడు నువ్వు. సాక్షిగా వాడు ఉన్నాడు చూడండి, వాడు మూడోవాడు. వాంతో మనకి పని లేదు అని సనాతులు చెప్పారాను. ఆయన దేవుడు కాదంటే ఆయన దేవుడని నేను చెప్పినానా? కాదని చెప్తున్నా. రెండో వాడినే దేవుడు అంటున్నాను. రెండో వాడు దేవుడు కాదని ఏమైనా కురాలో చెప్పినాను అంటున్నా కానీ చెప్పండి. అతను ఒక్కడే దైవము అని అది చెప్పినాడు. ఆయన పెద్ద ఆయన చెప్పినాడు అనమాట. ఆ మూడో ఆయన ఏం చెప్పాడు? మూడో ఆయన ఉన్నాడని చెప్తున్నావు ఆయన. ఆయన ఏం చెప్పినాడంటే, ఆయన ఈ నీకు అనాది దేవము ఒకడే ఉన్నాడు, ఆయనే అల్లా అని చెప్పినాడు. అంతు లేనివాడునే ఆయన అలా అంటే నేను శరీరంలో ఉండే రెండో వాడిని నడిపేవాడే అని చెప్పారు. ఇప్పుడు ఆత్మ మనకు గుర్తు చేసింది, మీరు మీరు ఇష్టం వచ్చేది ఏం లేదు, నా ఇష్టం వచ్చేట్టు చూడు, నేను బంద్ చేస్తే బంద్ చేస్తారు, నేను ఊరుకుంటా ఉంటే ఊరుకోవాల్సిందే, మాట్లాడాల్సిందే మాట్లాడాల్సిందే అని. ఇప్పుడు మనం నడిపించే ఒకడు ఉన్నాడు కదా, కాబట్టి ఆయన చేసిన నాటకంలో ఇదో భాగము. మనం నడిపిస్తున్నాడు కాబట్టి నడుస్తున్నా, అప్పుడు ఊరుకుండా ఉన్నాడు కాబట్టి ఊరుకుండా నిలిచిపోయినాం కొంతసేపు, ఇప్పుడు మళ్ళా ప్రారంభిస్తున్నాము. అంటే ఈ ప్రారంభం చేసేదెవరు? ఆయనే. ఆపేసినదెవరు? ఆయనే. మనమే అనుకుంటామంటే మనమే అనుకుంటున్నాం. చాలామంది చాలామంది మొత్తం అదే జాతరలో ఉన్నారు. కాబట్టి అన్ని జాతరలను మన పక్కన కట్టిపెట్టి చూస్తే మన ఇష్టం ఏమీ లేదు. ఆయన ఇష్ట ప్రకారం మనం ఆడాల్సిందే. మనలో ఏమీ స్వతంత్రంగా నడిచే భావం ఏమీ లేదు అని తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ముఖ్యంగా చెప్తే ఈ బయట రాద్ధాంతాల్లో అజ్ఞానులు ఏ రకంగా అనుకున్నా జ్ఞానం రీతిలో ఉంటుంది, జ్ఞాన పద్ధతిగానే ఉంటుంది. మనం అర్థం ఎట్లా చేసుకున్నా అది మాత్రం దాని పద్ధతి ప్రకారం ఉంటుంది. నువ్వు తప్పుగా అర్థం చేసుకోవచ్చు, మంచిగా అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే నేను మొట్టమొదటినే సభ ప్రారంభమైన చెప్పాను, అందరి శరీరంలో ఆత్మ అందరికీ మంచి జ్ఞానాన్ని అందించండి, వాళ్ళకి మంచిగా అర్థమయ్యేది చేయమని కోరుకుంటూ ఆత్మను కోరుకుంటూ ప్రారంభించాను చేసాం. అంటే మీ శరీరంలో ఉండే ఆత్మ అందరిలో ఒకే ఆత్మ ఉన్నా కానీ అందరికి ఒక్కొరికి ఒక రకంగా అర్థమయ్యేది చేస్తుంది. ఎందుకంటే నీ భావాన్ని బట్టి అది నీకు అందిస్తుంది. ఒక దృశ్యాన్ని మనం చూస్తే ఆ దృశ్యాన్ని ఏం చేస్తామంటే ఒకడు ఒక రకంగా అనుకుంటే ఇంకోటి ఒక రకంగా అనుకుంటాడు అనమాట. అంటే ఒకడు ఒక రకంగా అనుకొని ఇంకోటి ఇంకో రకంగా అనుకోవడానికి కారణం ఏమి అని అంటే అది వాని బుద్ధి వానికి అందించేదాన్ని బట్టి ఉంటుంది. ఆ బుద్ధి ఎవరు అధిపతి అంటే అతని శరీరంలో ఆత్మీయ అధిపతి. కాబట్టి మీకు మేము చెప్పే జ్ఞానము మంచిగా అర్థం కావాలన్నా లేదా చెడుగా అర్థం కావాలన్నా లేకపోతే ఇంకో రకంగా అర్థం కావాలంటే అని మీలో ఉండే ఆత్మ అందించేటువంటి ఆత్మను బట్టి ఉంటుంది. అందువల్ల నువ్వు ఉన్నావు అంటే నీకు పొరుగువాడు ఒకడు ఉన్నాడు. నీకు నీ పొరుగువాడు ఎవడు అంటే నీ నడిపించేవాడు నీ పొరుగువాడు. కానీ నీకు తెలియదు వాడు నడిపిస్తాడని, నేనే నడుస్తున్నాను అనుకుంటున్నావు. నువ్వు హత్య చేసావు, హత్య చేస్తే బా నేను ఎవరు చేయలేని హత్య నేను చేశాను అనుకుంటున్నావు. కానీ ఆ హత్య చేసింది ఎవరు? నీలో ఉండే ఆత్మ నువ్వు ఏమి, నీ చేత కాదు, నువ్వు స్వతంత్రుడివి కాదు. నువ్వు అలకపోతే నేను చెప్పినాను జీవాత్మ అనేవాడు గుడ్డివాడు చెవిటివాడు ఔటివాడు వానికి ఏమీ చేత కాదు అని చెప్పాం. వాని పక్కన ఉండే ఆత్మ నడిపిస్తేనే అయ్యేది, లేకపోతే అది నడిపి ఏమాత్రం ఏ పని చేయలేడు అని చెప్పాం. ఒక మంచి పని చేసినప్పుడు సరే మంచి పని నువ్వు సంతోషించచ్చు, కానీ చెడు పని చేసినప్పుడు అది కూడా నేనే చేసినా అనుకుంటావు, ఇది నేను చేసినా అనుకుంటావు. కానీ చెడు పని నువ్వు చేయలేదు, మంచి పని నువ్వు చేయలేదు, లోపల ఉండేవాడు అన్ని పనులు చేపిస్తున్నాడు అనే ధ్యాస పెట్టుకుంటే అది నిజమైన జ్ఞానమవుతుంది, లేకపోతే అది నిజమైన జ్ఞానం కాదు. అలానే నడిపిస్తున్నాడు. 255లో ఏం చెప్పినారు అంటే ఆయన కార్యకర్తగా ఉన్నాడు,
అహర్నిశలు పని చేస్తున్నాడు, నీ శ్వాసను ఆడిస్తున్నాడు, గుండెను కదిలిస్తున్నాడు, ఊపిరితిత్తులను కొట్టుకుంటే తిరిగేస్తున్నాడు, తర్వాత ప్రతి కార్యము ఆయనే చేస్తున్నాడు అన్నది. మళ్ళీ ఆయన చేస్తున్నప్పుడు సాక్షిగా చూసేవాడు ఎవడు అని అర్థం కాలేదు మీకు. అంటే ఇప్పుడు నేను ప్రత్యక్షంగా ఇప్పుడు నువ్వు చేస్తున్నా అనుకుంటున్నావు కదా, మళ్ళీ ఖురాన్ గ్రంథం ప్రకారమే ఇప్పుడు ముస్లింలు ఆ కార్యాలన్నీ చేసేవాడు ఎవడు? వాడు కాదు, ఏదో వాడు ఇంకోటి అని చెప్పినాడు కదా. ఆ రోజుల్లో 110 ఆయతులు ఏముంది, 102 ఆయతులు ఏమున్నది, కార్యకర్తగా ఉన్నాడు అన్నది. సరే, ఆ రోజు 2 ఆయత చదవండి, 102 ఆయత. ఆయనే అల్లా మీ ప్రభు, ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధ్యులు కారు. సమస్త వస్తువులను సృష్టించిన వాడు ఆయనే, కాబట్టి మీరు ఆయన్నే ఆరాధించండి. అన్ని విషయాల కార్యసాధకుడు కార్యకర్త ఆయనే. ఎవరి చూపులు కూడా ఆయన్ని అందుకోజాలవు, ఆయన మాత్రం అందరి చూపులను అందుకోగలడు. దృష్టి కలవాడు, సర్వము తెలిసినవాడు. అవును, అదే అక్కడ ఏముంది అంటే కార్యకర్త ఆయనే అని ఉంది లాస్ట్ చిత్రలో, 102 ఆయతలో పూర్తి అంతే కదా. అంటే అన్ని పనులు ఆయనే చేస్తున్నాడు, అందరి చేతుల్లో ఆయన అందుకోగలడు, నువ్వు ఆయన అందుకోలేవు. అంటే అందరి చేతుల్లో కదిలించేవాడు ఆయనే. అర్థమైందా? అర్థం చేసుకుంటే ఆయనే అల్లా అంటే నీ శరీరంలో ఉండే దేవుడు, ఆయనే అందరికీ అధిపతి, ఆయనే నిన్ను కదిలిస్తున్నాడు, ఆయనే కార్యకర్తగా ఉన్నాడు, సర్వ కార్యాలను ఆయనే చేస్తున్నాడు ఉండేదంటారు. ముస్లింలు అనుకుంటున్నారు ఆయన చేస్తున్నాడు అనుకోలేదు, నేనే చేస్తున్నాను అనుకుంటున్నాడు. అల్లా ఏడో దాంట్లో కూర్చున్నాడు పైన అనుకుంటున్నాడు. ఏడో ఆకాశంలో అల్లా లేడు, నీ శరీరంలో ఉన్నాడు. నీ శరీరంలో నిన్ను కదిలిస్తావు అంటే నువ్వు కదులుతున్నావు. నువ్వు నిద్రపోయినా కానీ నీ శరీరంలో ఊపిరిని అల్లాడి పంపించేవాడు, బయటికి పంపించేవాడు, లోపలికి ఇచ్చేవాడు ఆయనే. నీ గుండెను కొట్టుకుంటే తట్టు చేసేవాడు ఆయనే. ఎవరు? ఆయనే ఏకైక అల్లా, ఆయనే సర్వకార్యములు చేస్తున్నాడు అని ఉంది అన్నమాట. ఈ రకంగా లెక్కేసుకుంటే రెండో ఆత్మగా ఉండేటువంటి దేవుడు నీ శరీరంలో అన్ని పనులు చేస్తున్నాడు కానీ నువ్వు చేయలేదు. కానీ నేడు ముస్లింలంతా ఏమనుకుంటున్నారు, దేవుడు ఎక్కడో ఉన్నాడో అన్నీ మనమే చేస్తున్నాము, మనం చేసే తప్పులు ఆయన చిచ్చేస్తాడు. మనం చేసి నువ్వు చేసే తప్పు చిచ్చేస్తా అంటే నేను చేసిన అనుకుంటే నువ్వు చేసినట్టు అవుతుంది, కాబట్టి అప్పుడు చిచ్చేస్తున్నాడు ఆయన. అర్థమైందా? నేను చేయలేదు ఆయనే చేస్తున్నా అంటే నీకు సంబంధమే లేదు. అదే కదా బైబిల్లో చెప్పినది, భగవద్గీతలో చెప్పినది, ఖురాన్లో చెప్పినది. నేను గుడ్డివాడిని అయితే నీకు పాపం లేదు, నేను చూస్తున్నానంటే నీకు పాపం ఉంది అని చెప్పాడు బైబిల్లో. నువ్వు అసలు గుడ్డివాణి, నేను చూస్తున్నానంటున్నావు పొరపాటుగా, కాబట్టి మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి, పర్వాలేదు చాలు. ఈ రకంగా మూడు గ్రంథాల్లోనూ ఒకే జ్ఞానం ఉంది అర్థం చేసుకోగలిగితే, అది చేత కాక అర్థము కాక ఒక్కొక్క గ్రంథంలో జ్ఞానం ఉంది అనుకుంటున్నారు. అట్లా కాదు అని ఖురాన్ గ్రంథం ఏం చెప్తున్నంటే, ఏ తౌరాత్ గ్రంథాన్ని ఇంజీల్ గ్రంథాన్ని నిజమైన జ్ఞానం ధృవీకరిస్తుంది అని 5వ సూరాలో చెప్పబడింది. మళ్ళీ ఖురాన్ గ్రంథం ఎందుకు తౌరాత్ గ్రంథం పేరు, ఇంజీల్ గ్రంథం పేరు ఎందుకు ఎత్తింది? కానీ అక్కడ దానికి జవాబు లేదు, ఇది దగ్గర దాన్ని చూడరు, దాన్ని చెప్పరు బయటికి, ఇంకో గ్రంథం పేరు చెప్పరు. ఇదే అంతే గ్రంథం, అందరికీ ఇదే అవసరము, ఇదే లేటెస్ట్ గ్రంథం, దీని ప్రకారం పూండి అంటారు. మళ్ళీ ఖురాన్ గ్రంథం ఏం చెప్తుంది, తౌరాత్ గ్రంథాన్ని ఎవరు అందించారు? అల్లానే అందించాడు అని చెప్పింది. తౌరాత్ గ్రంథం ఒక జ్యోతి అని చెప్పింది. తౌరాత్ గ్రంథాన్ని మార్గదర్శకము అని చెప్పింది. మానవులకు మార్గదర్శకము అని చెప్పింది. ఏ గ్రంథం చెప్పింది? ఖురాన్ గ్రంథమే చెప్పింది. 6వ సూరా 109 ఆయతులు ఏం చెప్పినారు? ఇదే చెప్పినారు చూడండి. ఇది తౌరాత్ గ్రంథాన్ని గురించి ఈ రకంగా చెప్పుకుంటే, ఇంజీలు, తౌరాతు, ఖురాను మూడు గ్రంథాలను ఏకీభవించి చెప్పుకోగలిగినప్పుడు నిజమైన జ్ఞానమవుతుంది. లేకపోతే వాళ్ళ నిజమైన జ్ఞానం కాదని ఒక ముద్ర వేసుకుంటే సరిపోతుంది, అప్పుడు మీ నిజమైన జ్ఞానం కాదో తెలియబడుతుంది. 5వ శిలా ప్రకారం మీరు లెక్కేసుకోండి, ఈ గ్రంథాలు చదవకపోతే వాడు ఎన్ని గ్రంథాలు చదివినా కానీ గ్రంథాలు మూసే గాడితో సమానమని చెప్పినారు.
అక్కడ. మళ్ళా నువ్వు మూడు గ్రంథాలు చదువుకోకుండా పోతే నువ్వు ఏ మతంలో లేనట్లే, ఏ మత ధర్మంలో కూడా లేనట్లే అని చెప్పినారు, ఏ ధర్మంలో లేనట్లే అని చెప్పారు. మళ్ళీ మూడు గ్రంథాలు చదువుకుండా ఒక గ్రంథం చదివి ఇదే నాకు ఇంతే జ్ఞానం తెలుసు అనుకుంటే ఎట్లయితుంది? ఇంకోటి మా గ్రంథం చదవకూడదు అంటే ఎట్లయితుంది? నీ గ్రంథం అని ఏడాది రాసి ముద్రేసి పట్టుబడిందా? నీ ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటున్నావు. ఏ కోర్టుకు పోయినా చెల్లదు, అంటే ఏ న్యాయస్థానం కూడా దీన్ని ఒప్పుకోదు. దేవుడే ఒప్పుకోడు అసలు ఖురాన్ గ్రంథం ప్రకారం నాది ఈ గ్రంథము అంటే. సమస్త మానవాళి కొరకు, మానవాళికి హితోపదేశం కొరకు ఈ గ్రంథం చెప్పబడింది అనేది అందులో. ఇప్పుడు మనం శరీరంలోనే దేవుడు ఉన్నాడు అనే దాని సాక్ష్యంగా నేను మీకు కొత్త అంశాన్ని లేవనైతే చెప్తున్నాను. లాలా జలము అని, లాలా జలము అని. ఆ లాలా జలంలో ఏముంది అంటే మొట్టమొదట లా ఉంది, మళ్ళీ లా ఉంది. నేను ఇంతకుముందు చెప్పిన ఆ అంటే నువ్వు, ఆ అంటే ఆత్మ అని. అంటే జీవాత్మను ఒక అక్షరంతో, ఆత్మను ఒక అక్షరంతో చెప్పబడుతుంది. అంటే జీవాత్మ కంటే ఆత్మ పెద్ద అని చెప్తూ వచ్చింది అనమాట. ఆ రకంగా చాలా తూర్లు చెప్పి లాస్ట్లో పరమాత్మ కూడా ఉన్నాడు అని చెప్పాను అనమాట. పరమాత్మ ఆత్మ రెండు ఒకే అంశ అని చెప్పడానికి అమ్ అహ అని కూడా చెప్పినాడు లాస్ట్లో. ఇదంతా మనం అచర జ్ఞానంలో కొంతవరకు తెలుసుకోగలిగినాం. ఈరోజు లా అంటే జీవాత్మ, లా అంటే ఆత్మ అని చెప్పాము. అంటే నువ్వు నీ శరీరంలో ఉండే దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు ఎవరు? లా. నీకంటే పెద్దోడు, నీకంటే పెద్దోడు ఆయన. కాబట్టి నువ్వు ఆరాధించాల్సింది ఆ దేవుణ్ణే. కానీ ఇంకొకటి ఉంది, నీ తోలబడేవానివి, తోలేవానివి, తోలేవాడు, తోలబడేవాడు, తోలబడేవాడు జీవాత్మ, తోలేవాడు ఆత్మ అని చెప్పుకున్నావు. తోలబడేవాడు లా, తోలేవాడు లా అని చెప్పుకో. వాళ్ళిద్దరు నీ శరీరంలో ఉండాలనే దానికి గుర్తుగా నేను నోట్లో ఈ లాలాజలం ఊడుతా ఉంది. ప్రతి ఒక్కరు అందరూ మనుషులే. ముస్లింలకి, హిందువులకు మాత్రం ఊరే నోట్లో, క్రైస్తవులకు ఊరలేదా? లేదా క్రైస్తవులకి హిందువులకు మాత్రం ఊరి ముస్లింలకు ఊరకుండా ఉందా? అది ఊరితేనే మీ భూ అరిగేది, లేదా భూ కూడా అరగదు మీకు. అర్థమైందా? కాబట్టి అందరికీ లాలాజలం పుడుతూ ఉంది అంటే అందరు దేవుని దృష్టి సమానమే. దానికి లాలాజలానికి అర్థం చేసుకోండి. లాలాజలం అంటే మీకు ఒకవేళ పేరు వినకపోండొచ్చు, కొంతమందికి తెలిసి ఉండొచ్చు, నోట్లో ఊరే ఇంగిల్లే లాలాజలం అంటాము. అర్థమైందా? లాలా అంటే జీవాత్మ, ఆత్మ అని లెక్క. ఇంకోవేళ ఉన్నాడు సాక్షిభూతుడు అని ఖురాన్లో చెప్పారు, సాక్షిగా ఉండేవాడని. బైబిల్లో చెప్పినాడు పరిశుద్ధాత్మ అని. ఉత్తాత్మ చెప్పలే, ఆత్మని చెప్పించాటల్లా లావచ్చరాలతో రాశారు బైబిల్లో. కానీ ఈ ఆత్మ అనుకోకుండా పరిశుద్ధాత్మ ఒకటి ఉందని చెప్పాడు. ఆత్మను పరిశుద్ధాత్మను ఒకటేగా లెక్కేసుకున్నారు కొంతమంది క్రైస్తవులు. కానీ పరిశుద్ధాత్మ వేరు, ఆత్మ వేరు తెలియలేదు అనమాట. కొంతమంది అంటే ఆత్మ అంటే మనం అనుకున్నారు, పరిశుద్ధాత్మ అంటే దేవుడు అనుకున్నారు. కానీ ఆయన ఆత్మే దేవుడు, నిజమైన దేవుడు. పరిశుద్ధాత్మ అంటే ఈ ఆత్మ కంటే శుద్ధంగా ఉండేది, ఇది ఆత్మ కంటే వేరుగా ఉండేది పరమాత్మ అని ఎట్లా చెప్పుకున్నాము? ఆత్మ కంటే శుద్ధంగా ఉండేది ఏది? పరిశుద్ధ అని చెప్పారు. అంటే ఆయన వేరుగా ఉన్నటువంటి వాడు అని లెక్క. ఆయన ఒకడు ఉన్నాడు, ఆ మూడో ఆయనే సాక్షి అని ఖురాన్ గ్రంథంలో చెప్పారు. ఆయన చూసేవాడు మాత్రమే, చేసేవాడు కాదు అని. ఇప్పుడు మనం ఈ లెక్క ప్రకారం పోతే లా అన్నప్పుడు ఇంకా రెండో అయినాయి కదా, ఇంకోటి మూడోది ఎట్లా అంటే నోట్లో లేదని మనం జలం అంటున్నాము అని అంటే నోట్లో జలమే, లాలా జలం అది. లాలా అంటే ఏమనే జీవాత్మ, ఆత్మ అని. ఇంకో దానికి పోతే మూడో ఆత్మల గురించి ఏం చెప్పినట్టే జలము అన్నారు. జలము అంటే అది ముగింపు అచ్చరము, ము అనేదానికి విలువ లేదు. కానీ జల అనేదానికి మాత్రమే విలువ ఉంది. జ అంటే పుట్టుట అని మీకు అనేక మార్లు చెప్పాను, అనేక గ్రంథాల్లో కూడా రాశాము. సృష్టింపబడుట, పుట్టుట, అర్థమైందా? లా అంటే లయము, నాశనమవుట. అంటే సృష్టి స్థితి లయ రెండు ఎవరు చేసేది? మూడోవాడు ఉన్నాడు ఆయన, ఒక శాసనకర్త, అందరికీ పెద్ద పరమాత్మ. ఆయన ఎటువంటి వాడంటే నాశనానికి కర్తే, తర్వాత సృష్టికి కూడా కర్తే. ఆయన పేరు సృష్టికర్త అన్నాము మనం.
సమస్తాన్ని సృష్టించినటువంటి వాడు, సమస్తం అంటే ఈ భూమండలంతో సృష్టించినవాడు ఎవడెవరు వాడున్నాడు, ఆయన సాక్షి, ఆయన సాక్షిగా ఉన్నాడు. ఆయన తర్వాత సృష్టిపోయినటువంటి ఆత్మను అన్ని అధికారాలు ఇచ్చి ఒప్పు చెప్పాడు ఆయన, అన్ని నువ్వే ఈ పని అన్నీ చెయ్యని. లాస్ట్కు మనిషి మరణించినప్పుడు తీర్పు తీర్చే అధికారం ఎవరు ఆయనకుంది, కానీ ఆయన తీర్పు తీర్చడు. ఏమైనా తీర్పు, ఈ తప్పు చేసినాడు, ఈ తప్పు చేసినా అన్ని వాడు చేయకున్నాడు, నేను అది చేసిన ఇది చేసిన అనుకున్నాడు, ఈ పాపం సంపాదించుకున్నాడు అని ఆ తీర్పు చెప్పి వాడిని మళ్ళా జన్మ పంపించే అధికారం ఎవరికి, తీర్పు తీర్చే అధికారం ఎవరికి, తీర్పు తీర్చే అధికారం ఆయన చేత సృష్టింపబడినటువంటి ఆత్మకు ఉంది. ఆ సృష్టించినటువంటి వానికి లేదు, ఆ మూడో పరిశుద్ధాత్మకు లేదు, పరమాత్మకు లేదు. ఆయనే బైబిల్ గ్రంథంలో ఏమని చెప్పినాడంటే, నేను నా కుమారునికి సృష్టి అంటే తీర్పు తీర్చే అధికారాన్ని నేను ఇచ్చాను అని చెప్పాడు. మనం ఇంతకుముందు కూడా చూసుకున్నాం, జనయకుమారు చెప్పుకున్నాం. మళ్ళా ఆ ఎవరైతే ఉన్నాడో నా జ అంటే పుట్టుట, లా అంటే లయము, అంటే సృష్టికి నాశనానికి అంతటికి కర్త అయినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఆయన మూడోవాడు, ఆయన దేవుడు అని. అంటే ఆయన కూడా దేవుడే, అంటే పరమాత్మ. ఆయన పేరుకు దేవుడు అనాల్సింది, కానీ నీ దేవుడు ఆత్మే. జీవాత్మవు లా ఆత్మవులా పరమాత్మకు జల, అంటే జ అంటే పుట్టుట సృష్టి, లా అంటే లయము నాశనము. ఈ ఆ ముగ్గురు ఆత్మలు నీ శరీరంలో ఉన్నారు కాబట్టి నీ శరీరంలో ఊట ఊరుతా ఉంది నీ జ్ఞాపకం తెచ్చుకోవడానికి. ఎట్లయితే అక్షరాల ద్వారా నువ్వు జ్ఞానాన్ని తెలుసుకోగలిగినావో అట్లాగానే నీ నోట్లో ఊరే లాలాజలం ద్వారానే నువ్వు జ్ఞానాన్ని తెలుసుకునేదానికి, మూడు ఆత్మల విషయం తెలుసుకునేదానికి దీని పేరు లాలా జలము అని పేరు పెట్టారు. లాలా జలము అంటే ఎవరన్నా కానీ దాని గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా, ఇది ఎందుకు కూర్చోవాలి అని ఆలోచన చేశారా? లేదు. అది పోయి ఏం చేస్తుంది, నువ్వు తిన్నదాన్ని ఎంత నాశనం చేస్తుంది లోపలు పోయి. ఈ జలాలు ఉన్నాయి కొన్ని, ఈ జలాల రసాయనాలు అంటాం తినను, అంటే ఏదో శక్తితో కూడుకున్నటువంటిది రసాయనం అంటే అది పోయి దాన్ని భస్మీపడడం చేస్తూ ఉంది చిన్న ఆహారాన్ని, అంత పెద్ద పని చేస్తుంది. కానీ ఇది ఏదో నోట్లో ఎందుకు ఉంది అని కూడా ఆలోచన చేయలేదు. శరీరంలో దేవుడు ఉన్నాడా అనే విషయం అసలు తెలియదు. ఆ విషయం నేను గుర్తు చేసిన దానికే నీ నోట్లో నీరు ఊరుతూ ఉంది, జలము ఊరుతూ ఉంది. ఆ జలానికి ఏం పేరు పెట్టామంటే మూడు ఆత్మలు కలిసి ఉండేటట్టు జ్ఞాపకం వచ్చేదిగా పెద్దలు ఏం చెప్పానంటే, ఆలోచన చేసి ఆలోచన చేసి ఆలోచన చేసి దాని లలా జలము అన్నారు. వ్యర్థమైనా మీ శరీరంలో నల్ల జలం ఎందుకు కుడుతుంది ఇది, మీరేం చేస్తానంటే మీరు నోట్లో ఊరే లలా జలం ఎంగిల్ అంటున్నారు, ఎంగిల్ని చాలా తక్కువ స్వభావంతో చూస్తున్నారు అన్నమాట. తక్కువ భావంతో చూసి తక్కువగా మాట్లాడుతున్నారు, తక్కువగా దాన్ని అంచనేస్తున్నారు, ఎక్కడంటే అంటే అక్కడ ఉమ్మేస్తున్నారు. ఇంకా మాట్లాడంటే నీ ముఖాన్ని ఎంగిల్ మూస్తా అంటున్నారు, అంటే ఏదో చెడ్డగా ఏదో అపరిశుద్ధమైందని ముఖాన్ని మూస్తారనేట్టుంది. కానీ అది ఎంత శుద్ధమైంది, ఎంత పవిత్రమైంది లాలా జలం అంటే అది అర్థం కాలేదన్నమాట. అంటే ఇప్పుడు నీ ముఖాన్ని ఎంగిల్ మూస్తాను అని ఒక గురువు అన్నాడు అనమాట ఒక శిష్యుని, ఒరే నీ ముఖాన్ని ఎంగిల్ మూస్తాను నా దగ్గర రావద్దు రా అన్నాడు. అంటే నేను మూపించుకునేదానికి వస్తానని ఒక శిష్యుడు అనేవాట. అంటే మనం ఇంటే ఏమవుతుంది, వాడేమో ఎంగిలి మూస్తానాడు, ఇటు మూపించుకునేదానికంటాడు సిగ్గులేనోడు అనుకుంటాం మనం. అంటే వాడు వాస్తవంగా గురువు దగ్గర వినాయంట, గురువు దగ్గర పోయి నువ్వు జ్ఞానం చెప్పని కూర్చున్నాయంట, నువ్వు మూస్తే మూస్తున్నా నా జ్ఞానం చెప్పని కూర్చున్నాయంట. జ్ఞానం చెప్పేటప్పుడు ఈయన స్పీడ్గా చెప్తా అంటే ఏమైందంటే ఈ నోట్లో తుంపర్లు పోయి లలా జలపోయి వాడి మొగాడు పడుతూ ఉంది. పడడం లేదా, ముయ్యడం లేదు, ఈయన ముయ్యడం లేదు, ఆయన మూస్తున్నాడు లోపల ఆయన మూస్తున్నాడు అని మొగ అది వాడిని పడుతుంది అప్పుడప్పుడు వాడికి అర్థం కాలే చూసుకోలే. కానీ ఆ రకంగా జరుగుతూ ఉంటుంది అనమాట. స్పీడ్గా మాట్లాడేటప్పుడు నోట్లో తుంపర్లు ఎగిరిపోతూ ఉంటాయి బయటికి గాలికి, అవి పోయి ఎదురుగా ఉండే మొఖాన్ని పడుతుంటాయి. కానీ గమనించుకుంటే అర్థమవుతుంది. అట్లాగనే నీ ముఖాన్ని ఎంగిలు మూస్తారు గురువు అని అంటే నీ జ్ఞానం చెప్తాను అని అర్థం. ఈయన శిష్యుడు ఏమన్నాడు,
నేను మూపించుకునేదానికే నేను వస్తానంటే నీ జ్ఞానం చెప్పించుకునేదానికే నేను వస్తాను అని అర్థం. మనం ఏమనుకుంటుంటే ఇదేదో సిగ్గులే అడిగాడు ఆయపేడిని వాడంటే తీసి సిగ్గులేక అడిగెట్టబోతాడని అనుకుంటారు. కానీ ఇది సూక్ష్మభావాలతో కూడుకునే అర్థము. లలాజలం అంటే చాలా పవిత్రమైంది, విలువైంది. కానీ మన శరీరంలోనే ఇంత అంటే ఈ లలాజలం అనే దాంట్లోనే ఇంత జ్ఞానం ఉంది అని మనకు తెలియదు చాలామందికి. మీ కొత్త కోణంలో ఏ బుక్కులు చదివినా ఉండదు అది. ఇది బుక్కుల్లో ఉండే విషయం కాదు. నీ కొత్త కోణంలో మీకు జ్ఞానం చెప్తున్నాను. మీకు అనేక రకాల జ్ఞానం అర్థం కావాలని చెప్తున్నాము. ఇంతకుముందు చెప్పినట్టు లలాజ ఇది ఆశ్చర్య జ్ఞానం ఏ బుక్కులో లేదు, లలాజలం అనేది ఏ బుక్కులో లేదు. కానీ ఇప్పుడు నేను చెప్పినంత ఇప్పుడు ఉన్నట్టుండి చెప్పడమే కానీ ఇంకోటి ఏం లేదు. ఒకవేళ నేనేమన్నా ఇంకో బుక్కులు ఉండేది చదువుకుని చెప్పేదానికి అట్లా కూడా కాదు. ఏడ బుక్ ఏ బుక్కులో రాయలేదు. ఒకవేళ నేను చెప్తానా అనేదానికే నేను మొదటి నుండి చెప్తాను, నేను చెప్పేవాడు కాదు అని. మరి చెప్పేవాడు అంటే ప్రతి మాట వాడ మాట్లాడతానని ఇంత దినాము చెప్తున్నాడు. నేను ఇప్పుడు కూడా చెప్పినాను ఇంతకు ప్రతి మాట ఎవరు మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడేది. ఆయన మాట్లాడుతానని నాకు తెలుసు కాబట్టి ఆయన ఏం మాట్లాడుతున్నాడు మాట్లాడుకున్నా మనకెందుకు రామాయణం అని ఆయాగా కూర్చొని ఆయా కాలం గడుపుకొని ఏమాత్రం ధ్యాస లేకుండా మీకు మీటింగ్ చెప్పాలనే ధ్యాస కూడా లేకుండా టైం అయినప్పుడు ఇక్కడ వచ్చి కూర్చుంటాను. ఇక్కడ కూర్చుంటూ కూర్చుంటే ఏమొస్తాయో నేను కూడా వింటాంటాను. మీరు వింటాన్నారు కదా, నేను కూడా అట్లే వింటాంటాను. ఆ వచ్చే మాటలు కూడా నేను కూడా వింటాంటాను. ఎవరు జీవునిగా చెప్పేవాడు చెప్పేవాడు రోడ్డు స్వామి ఆత్మైన దేవుడే చెప్తున్నాడు, ఆత్మైన దేవుడే పలకరిస్తున్నాడు. అది మూడు బుక్కుల్లో మూడు గ్రంథాల్లో ఉండే జ్ఞానమే, ఇది కొత్త జ్ఞానం కాదు. మీరు ఈ జ్ఞానాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలని లలాజలము ఆశ్చర్య జ్ఞానము ఇవన్నీ చెప్పాము. మీ విధంగా మీకు ఏదో ఒకటి కొత్త కొత్తగా ఒక గంట గంటన్నర సేపు మీకు జ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో చెప్తూ పోతున్నాము. చెప్పకపోయినా కానీ సత్యాన్నే నేను చెప్తున్నాను, అసత్యాన్ని నేను చెప్పలేదు. కానీ జీవాత్మగా నేను ఏమీ చెప్పలేదు, ఆత్మగా సత్యాన్ని చెప్తున్నాను. అంటే ఆత్మ అనేదానికి సత్యం అంతా తెలుసు. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఇదేదో భూచనాట అన్నట్టుంది అన్నమాట. ఇప్పుడు పైకి కనపరిచేదోడు మాట్లాడేదోడు, నాకేమో నేను చెప్తున్నా అన్నట్టుంటుంది కానీ నేను చెప్పనట్టు నేను చెప్పలేదు అన్నట్టుంటుంది. ఇప్పుడు వాస్తవంగా ఏమిటంటే నేను చెప్పలేదనే సత్యం, చెప్పినాననేది అసత్యం. లేకపోతే మీరు అడిగినా కానీ నువ్వు అట్లా చెప్తావు కదంటే నేను ఇప్పుడు చెప్పినా అనొచ్చు. మీరు ఏమడగాలంటే నీలోని ఆత్మ చెప్పింది అంటే అప్పుడు జవాబు చెప్తాను నేను కరెక్టే నేను అప్పుడు చెప్పినానని. అంటే నువ్వు చెప్పినా అంటే నేను ఒప్పుకోను, నిజానికి ఒప్పుకోను, నాకు సంబంధం లేదు చెప్తున్నావు అది అని వాస్తవమైన జ్ఞానం ప్రకారం ఇక్కడ చెప్పబడుతుంది. రెండో జ్ఞానం ఏం లేదు. మీరు మంచి జ్ఞానులు కావాలని ఈ ప్రతి విషయం చెప్తున్నాము. మూడు గ్రంథాల్లో ఉండేటువంటి సారాంశాన్ని వివరిస్తూ అంటే ఆ వివరణ నీ శరీరంలోనే ఉంది అని తెలియజేసే నిమిత్తమే ఈ లలాజలము అనేటువంటి అంశాన్ని తీసుకొని చెప్పాము. రాబోయే కాలంలో కూడా అంటే మేము ఎంతకాలం బతుకుంటాము అంతకాలం కూడా ఇటువంటి జ్ఞానాన్ని దేవుడు మనకు అందించాలని, అంటే దేవుడు అంటే ఆత్మ మనకు అందించాలని. పరమాత్మ కాదు బాగ్నాభం పెట్టుకోండి, పరమాత్మ ఏది అందించాడు ఆయన ఊరి చూసేవాడే. ఆత్మను ఇటువంటి జ్ఞానాన్ని అందించాలని. ఆత్మ ఎవరు? నీ లెక్కలో దేవుడు, మా లెక్కలో దేవుడు, మీ లెక్కలో అల్లా. అల్లా అన్న ఆత్మ అన్నే అంతా ఒకటే. కానీ మనకు ఈ సమన్వయం చేసుకునే దాంట్లో పెద్ద కష్టమైపోయింది. నా గ్రంథం వేరని ఒకరు అంటారు, నా గ్రంథం అని వేరంటున్నారు. కానీ సమన్వయం లేదు. సమన్వయం చేసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది అన్నమాట. మేము సమన్వయం చేసి చెప్తున్నాము, అందరికీ ఐకమత్యంగా చెప్తున్నాము. మూడు గ్రంథాలు ఒకటే అని చెప్తున్నాము. ఆరో సుర 195 చెప్పినట్టు తౌరాత్ గ్రంథంలోనే మూడు భాగాలు చేసుకుని మీరు చదువుకుంటున్నారని చెప్పాము. మళ్ళీ ఈ తౌరాత్ గ్రంథం అంటే ఏమిటిది అడిగాను. తౌరాతు, ఇంజీలు, ఖురాను మూడు గ్రంథాలు తెలిసినప్పుడే నిజమైన జ్ఞానం తెలిసినట్టు, నిజమైన ధర్మంలో నువ్వు ఉన్నట్టు, లేకపోతే నువ్వు ఏ ధర్మంలో లేనట్లే అని ఐదో సురాలో ఉంది కదా. మళ్ళా ఐదో సుర అపకారము మనం లెక్కేసుకుంటే మీరు మూడు గ్రంథాలు చదివినారా? నేను మూడు గ్రంథాలు చదివినాను కాబట్టి నేను మూడు గ్రంథాలు నేను చెప్పుకున్నాను. మీరు మూడు గ్రంథాలు చదివినారా అంటే కొంతమంది చదివినాము అంటున్నారు. ఏమిటి అంటే
అవే చెప్తుంది, దాని పేరు చెప్తుంది. ఏ బుక్లో ఉండే పేర్లకే చెప్పేది ఏముంది? ఖురాన్ చదివినానని ఒప్పుకుంటున్నారు ముస్లిము, ఓ ముస్లిము ఖురాన్ చదివినాను, ఎంజిల్ చదివినాను, ఎంజిల్ అంటే బైబిల్, ఎంజిల్ చదివినాను, తవరాత్ కూడా చదివినా ఉండాలి. తవరాత్ను ఎప్పుడైనా చూసినావా అని అడిగితే వాడు చదివినానని ఒప్పుకుంటున్నాడు. తవరాత్ను అనేదాన్ని ఎప్పుడైనా చూసినావా, మీ పెద్దలు చూసినారా, లేదా వాళ్ళకంటే పెద్దలు చూసినారా, ఎవరు చూసినారు దాన్ని అని అడిగితే ఎవరు చూడలేదండి, నువ్వు ఎప్పుడు చదివినావు, అది ఉంటేనా తలకు. పలానా సాటి ఉంది ఏమో చెప్పగలుగుతారా? లేదు. తవరాత్ గ్రంథము మోసాకు ఇవ్వబడింది అని ఉంది, మోసాకు చెప్పబడింది, సరే ఒప్పుకుంటాం. జబూరా గ్రంథం కూడా ఇంకొకరు చెప్పబడి ఉంది, దాన్ని కూడా ఒప్పుకుంటాం. సరే జబూరా గ్రంథాన్ని కానీ తవరాత్ గ్రంథాన్ని కానీ, జబూరా విడిచిపెట్టు, అది తవరాత్ గ్రంథాన్ని ఎవరైనా చూసారా, ఎవరు చూపగలరా? లేదు, ఎవరు చూపలేరు. అసలు తవరాత్ గ్రంథం అంటే ఏమిటో తెలియదు. ఇప్పుడు నన్ను ప్రశ్న వేయచ్చు, మీరు తవరాత్ గ్రంథం మూడు గ్రంథాలు చదివితే కదా నిజమైన జ్ఞాని ఓ ధర్మంలో ఉన్నట్టు అని భగవద్గీతలో ఉంది అంటే ఖురాన్లో ఉంది కదా, ఖురాన్ గ్రంథం ప్రకారం నువ్వు మూడు గ్రంథాలు చదివినావు అని మీరు నన్ను ప్రశ్న వేయచ్చు. ప్రశ్న వేస్తే నేనేం చెప్తాను, మూడు గ్రంథాలు చదివినానే అని చెప్తున్నాను. అట మా నిద్రపోత తల్లి కళ్ళు తెలుసుకుని చూడు కన్నాదికు, నిద్రపోత నీకే చెప్తాను అది, నువ్వు నోరు తెలుసుకుని నిద్రపోతున్నావు అప్పుడు నోరు చెప్తాం. అంతేగానే మూడు గ్రంథాలు నేను చదివినాను అంటే తర్వాత కథ నువ్వు చూసినావు అంటే నాకు తెలుసు తర్వాత కథ ఏమైండేది, ఎక్కడుండేది తెలుసు, అది మారు పేరుతో ఉంది. అది ఎవరు తర్వాత పేరు పెట్టినది? ఒక ఆయన చాలా పెద్ద ఆయన పెట్టాడు దానికి, చాలా పెద్ద అంటే లవా అంటారా, అటు జీరకముండి ఆయన పెట్టినాడు ఆ పేరు దానికి తర్వాతని. కానీ మనుషులు ఏమని పేరు పెట్టినారు? మనుషులు పెట్టుకునే పేరు మన దగ్గర మనకు తెలుసు, అది మన దగ్గర ఉంది గ్రంథం అది. కాబట్టి మూడు గ్రంథాలు నేను చదివినాను, ఆ మూడు గ్రంథాల సారాంశం నాకు బాగా తెలుసు. తర్వాత ఇంజీలు ఖురాన్ మూడు చదివినాను కాబట్టి మూడు గ్రంథాల విషయాలు నేను చెప్పగలుగుతున్నాను. ఎక్కడ కూడా అసత్యాన్ని ఏమాత్రము ఒప్పుకోకుండా సత్యాన్ని దేవుడు ప్రకటించేటట్టుగా మనం ముందే ప్రకటించుకున్నాము, ప్రార్థన చేశాము, ఆయన ఆత్మే మనకు సత్యాన్ని చెప్తుంది. వేరే విషయం ఏది చెప్పదు, అసత్యం ఎక్కడ చెప్పడం లేదు. కానీ అసత్యాన్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళకు మరి దేవుడే ఆ రకంగా అర్థం చేసేటట్టు చేసినాడు, వాడిని పక్క దగ్గరలో పంపించేశాడు. వాడి దారిలో టికెట్లో తాటుపడి ఉంటుంది, దాన్ని చూస్తే వాడు ఏమంటాడంటే పాము అని భ్రమిస్తాడు, అంటే భ్రమ అంటే ప్రాము అనుకుంటాడు. ఇంకోటి ఏమనుకుంటాడంటే లేదు లేదు తాడు అనుకుంటాడు. 99 మంది పాము అనుకుంటే ఓడు మాత్రం పాము అనుకుంటే ఓడు మాత్రం తాడు అనుకుంటాడు. మరి 99 మందికి లోపల ఉండే బుద్ధికి ఆత్మ ఏమని అందించింది? అది పామే అనే భ్రమ కల్పించింది. అంటే వాడు సత్యం ఏమిటిది? తాడు సత్యం కానీ పాము అసత్యం. ఆయన పాము అనేదే వాళ్ళకి సత్యంగా దోషింది, వాళ్ళు తాడు పాము అనుకుంటున్నారు. అట్లా అనుకుంటున్నదానికి కారణం ఏమి అంటే లోపల ఉండేవాడు వాడు ఆయన బుద్ధికి అది అందించినాడు ఏమని పాము అని. మన అప్పుడు అందించినప్పుడు వాడు తపుల్లో విన్నాడు. మళ్ళీ నీకు దేవుని జ్ఞానం అర్థం కాకుండా పోయింది, నీకు తప్పుగా అర్థమైంది అంటే ఎవరు ఆ పని చేశారు? నీ లోపల ఉండి అల్లానే ఆ పని చేశాడు, నీకు అర్థం కాకూడదని ఆ పని చేశాడు. నువ్వు అల్లాని వేడుకో నాకు నిజమైన జ్ఞానాన్ని అందించని అందిస్తాడు. 99 తాడుని పాము అనుకుంటే ఒక్కడు మాత్రం తాడును తాడు అనుకోవడము అది బుద్ధి ఇచ్చిన పని కదా అది. అట్లా ఆలకగానే నీ బుద్ధికి ఆత్మశక్తినిచ్చి దానికి ఒక నిర్ధారణ చేసేటువంటి విశేషణ కలిగి చేస్తూ ఉంది. అటువంటిది ఆత్మ నీ శరీరంలో ఉంది, నువ్వు ఆత్మను వేడుకో అంటే ముస్లిం భాషలో అల్లాని వేడుకోండి, నీకు సక్రమైన జ్ఞానాన్ని నీకు అందిస్తాడు, లేకపోతే తప్పు జ్ఞానాన్ని అందించి పక్క పక్కన పంపించేస్తాడు. అల్లా తప్పుదారినైనా పంపిస్తాడు, సక్రమైన మార్గంలోనైనా పంపిస్తాడు. అల్లా అనుకుంటే ఏమైనా చేయగలడు. కాబట్టి చాలామందిని పక్కదారిలో పంపిస్తున్నాడంటే అర్థమేమి? వాళ్ళకు ఈ జ్ఞానం అర్థం కాకూడదని తనకి ఇష్టం లేనటువంటి వాళ్ళందరినీ పక్కకు పంపించేసిన అర్థము. తనకు ఇష్టమైన వారిని మాత్రం తన దగ్గరికి పిలుచుకొని నిజమైన జ్ఞానాన్ని అందిస్తున్నాడు. మీరు ధన్యులు. ఈ జ్ఞానం తెలుసుకున్నటువంటి వంతా ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ హిందువులు కానీ అందరూ ధన్యులే అని నేను చెప్పగలను.
ఈ రకంగా మీరు ఒకే ఒక సూత్రము మూడు గ్రంథాలు నేను అందించాను. నాకు ఖురాన్ మీద అసూయ అయితే హిందువులందరికీ ఖురాన్ ఎందుకు ఇస్తా నేను? హైదరాబాద్ నుంచి 1000 అక్కడ ఒకసారి అక్కడ ఒకసారి 4-5 తూర్లు అని అడిగి ఇప్పించుకొని ఉచితంగా ఇచ్చే ఖురాన్ తెలుగు ఖురాన్ ఇప్పించుకొచ్చి ఇక్కడ 1000 మందికి నేను దానం చేశాను, ఉచితంగా ఇచ్చాను. 1000 మందికి బైబిల్ కూడా ఉచితంగా ఇచ్చాను. ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి దగ్గర బైబిల్, భగవద్గీత, ఖురాన్ మూడు ఉండాలని. నాకు ముస్లిం మతం మీద దురభిప్రాయం ఉంటే, ఖురాన్ గ్రంథం మీద దురభిప్రాయం ఉంటే ఇతర మతస్థులకు ముస్లిం హిందువులకును క్రైస్తవులకు నేను ఖురాన్ ఎందుకు ఇస్తాను? ఖురాన్ మీద నాకు దురభిప్రాయం ఉంటే నేను చెడుగా రాసిన ఆయన మీరు ప్రచారం చేస్తున్నారు కదా, మీరు ఆ చెడుగా రాసింది అయితే వజ్రవాక్యాలని పేరు ఎందుకు పెడతానండి చెప్పండి? తలకాయనోడు బుద్ధినోడు ఎవడు ఈ మాటను ఒప్పుకోడు. బుద్ధి లేనోడు అసలు ఆ మాట ఎట్లా మాట్లాడేది? ఏదో ఖురాన్కు వ్యతిరేకంగా రాసినాడు ఎట్లా అనిపిస్తుంది? ఏదో వాళ్ళకి మళ్ళీ వాళ్ళకే తెలుసు దేవుడు వాళ్ళకు పెద్ద శిక్ష వేస్తాడని చెప్తున్నాము. అందుకే బైబిల్లో ఒకసారి ఏం చెప్పాడంటే మీకు 2 యుగాల పర్యంతం మీకు శిక్ష పడుతుంది చెప్పాడు. ఒక యుగం కాదు, 2 యుగాల పర్యంతం. 2 యుగాల పర్యంతం ఈ యుగము ఎందును, రాబో యుగం ఎందును అని చెప్పినాడు అనమాట. ఈ యుగమే కాకుండా మళ్ళా వచ్చే యుగంలో కూడా మీరు శిక్ష అర్హులవుతారు అని చెప్పినారు. అందువల్ల మీరు ఈ గ్రంథంలో చెప్పిన మాటైనా కానీ వేరే గ్రంథంలో చెప్పిన అన్ని మాటలు ఒకటేగా ఉంటాయి కాబట్టి తప్పు భావంతో మాట్లాడితే మీరు నిజంగా శిక్షార్హులవుతారు. మేము ఏదో గొప్ప పని చేస్తున్నాను, ఏదేమో విమర్శిస్తున్నాను అని ఒక విమర్శించాలనే బుద్ధితో మీరు మాట్లాడితే ఏమవుతుంది? అది చెడుగా లెక్కేసుకుంటాడు, అలా చెడుగా లెక్కేసుకుని మేము రాసి పెట్టుకుంటాడు, మిమ్మల్ని తప్పనిసరిగా తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పులో మీరు శిక్షార్హులవుతారు, తప్పగా శిక్ష అనుభవించాల్సి పని వస్తుంది. నాకు మాత్రం ధైర్యం ఉంది. ఏమైనా ధైర్యం ఉంది? ఆ మంచి జ్ఞానం అందించిన, చెడు జ్ఞానం అందించిన ఆయన అలానే అందిలా మాకు అని మేము అనుకుంటున్నాం. ఆయన మాకు మంచి జ్ఞానాన్ని అందిస్తున్నాడు. 3 గ్రంథాల్లోనూ సమన్వయం చేసి ఏ వాక్యమైనా 3 గ్రంథాల్లోనూ ఇట్లే ఉంది చూడని చూపిస్తున్నాడు. మాకు అదే మాకు గొప్పతనము, అదే మాకు సంతోషము, అదే మాకు లాభదాయకము. మీరు కూడా అదే ఉద్దేశంతోనే 3 గ్రంథాలు చదవండి. ఒక గ్రంథం పెద్ద, ఒక గ్రంథం చిన్న అని నేను చెప్పలేదు. 3 గ్రంథాలు సమానమే, ఎందుకంటే అన్నీ కలిసి ఒకే గ్రంథంలోటివి, కానీ దాన్ని 3 భాగాలుగా చింపుకొని చదువుకుంటున్నారని ఖురాన్లోనే చెప్పబడింది. కాబట్టి మీరు ఇప్పుడుంటే ఏ గ్రంథం చదివినా కానీ అందులో ఉండే వాక్యం ఏ వాక్యమైనా కానీ మిగతా 2 గ్రంథాల్లో అన్వయింపజేసుకుంటే అది సరైన మార్గమవుతుంది. నేను ఎప్పుడైతే బైబిల్ చదివినప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని చెప్పినారో అప్పుడే మేము చెప్పినాడు చెడు అచ్చడు పురుషోత్తముడు అని చెప్పాము దానికి నీట్గా. అదే ఖురాన్ లేకపోతే తోలేవాడు, తోలబడేవాడు, సాక్షిగా ఉండేవాడు అని చెప్పాము. మరి 3 వాక్యాలను ఒకే రూట్లో అన్వయం చేశాను, అన్వయం చెప్పినాం కదా ఒకే అర్థమని. ఆ రకంగా మీరు ప్రతి వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే నిజజ్ఞాన జ్ఞానం మీకు అర్థమవుతుంది. ఈరోజు మీకు లలా జలము అనేది మీకు కొద్దిగా అర్థమవుతుంది అనుకుంటాను. అది మీ శరీరంలో ఉండేదే, మీ శరీరంలో ఉండే జ్ఞానాన్ని తెలియజేసేదానికే మీ శరీరంలో ఈ లలా జలం అనేది నోట్లో పుట్టించినాడు దేవుడు. కానీ శరీరంలోనే ఎంతో జ్ఞానం ఉంది, అవన్నీ నిదానంగా మనం ఒక్కోటి ఆయన తెలియపరిచే కొద్దీ మనకు తెలియబడతాయి. తర్వాత భవిష్యత్తులో కూడా మంచి జ్ఞానాన్ని దేవుడు మనకు అందించాలని కోరుకుంటూ ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాము.